నమస్కారం వెల్కమ్ టు ఐ డ్రీమ్ ధర్మ మార్గం కార్యక్రమానికి స్వాగతం నేను మీ విజిత ప్రస్తుతం మనతో పాటు ఉన్నారు ఋగ్వేదం మరియు ప్రముఖ జ్యోతిష పండితులు శృంగేరి ఆస్థాన పండితులు పని శశాంక్ శర్మ గారు ఇప్పుడు గురువుగారితో మాట్లాడి నవరాత్రి విశిష్టత గురించి పూజా విధానం గురించి అడిగి తెలుసుకుందాం నమస్కారం నమస్కారం అమ్మా గురుగారు ఇప్పుడు మనకు దేవీ నవరాత్రులు ప్రారంభం కాబోతున్నాయి ఆశ్వీయుజమాసంలో మనకు మామూలుగా చూసుకుంటే నాలుగు మాసాల్లో నవరాత్రులు జరుపుకోవడం అనేది చూస్తున్నాం కానీ ప్రత్యేకించి ఆశ్వీయుజమాసంలో దేవీ నవరాత్రులకు ఎక్కువగా ప్రాధాన్యత ఇస్తుంటాము ఎందుకని అంటే అక్కడ అమ్మవారు శరత్కాలే మహాపూజ క్రియతే యాచ వార్షికి తస్యాం మమ తమైతన్మాహాత్మ్యం అనుకొని చెప్తూ వస్తారు అంటే శరత్కాలంలో వచ్చేటువంటి నవరాత్రుల్లో ఎవరైతే వార్షికంగా అంటే సంవత్సరానికి ఒకసారి ఈ శరత్కాలంలో వచ్చేటువంటి నవరాత్రుల్లో నా పూజను చేస్తూ వస్తారు మమ మాహాత్మ్యం ఉత్తమం మాహాత్మ్యము అనేదానికి చండీ మాహాత్మ్యము అనేటువంటి పేరు అంటే అమ్మవారి యొక్క అవతారాల గురించి శాస్త్రంలో చాలా విధాలుగా చెప్తూ వస్తున్నారు అంటే ఒకసారి శుంభనిశుంభ దైత్యులను సంహారం చేసేదానికి అమ్మవారు ఒకసారి ఆవిర్భవిస్తారు రక్తబీజాసురుణ్ణి సంహారం చేసేదానికి మహిషాసుర మర్దు సంహారం చేసేదానికి ఈ విధంగా చాలా విధాలుగా అమ్మవారి యొక్క మాహాత్మ్యం అనేది జరుగుతూ వస్తుంటుంది వీటన్నిటినీ కలిపి ఏడు వందల శ్లోకాలతో సప్తశతి అనేటువంటి ఒక గ్రంథాన్ని మార్కండేయ పురాణంలో మనకు భగవాన్ వేదవ్యాసుడు మనకు చెప్పినారు ఈ ఇది మాహాత్మ్యం అని అంటే మీరు అందరూ బయట వింటూ ఉంటారు చండీ హోమము అని ఈ చండీ హోమం అనేది అంతా కూడా ఈ అమ్మవారి యొక్క ఈ ఏడు వందల శ్లోకాలతో ఏడు వందల మంత్రాలతో చేసేటువంటి ఒక హోమం ఈ హోమాన్ని దాన్నే మాహాత్మ్యం అంటారు ఈ మాహాత్మ్యానికి ఈ శరత్కాలం అనేది చాలా విశేషంగము అంటే ప్రతి ఒక్కరూ కూడా ఈ నవరాత్రుల్లో ఈ అంటే ఆశ్రయుద శుక్ల పాడ్యమి నుంచి నవమి వరకు ఉండేటువంటి తొమ్మిది రాత్రులు ఏది ఉందో ఈ రాత్రుల్లో కంపల్సరిగా ఈ సప్తశతి పారాయణాన్ని పారాయణం చేయాలి ఒకవేళ చదివే అశక్తి ఉన్నవాళ్ళు లేదంటే ఆ మహా మంత్రం ఉపదేశం లేని వాళ్ళు వీళ్ళందరూ కూడా ఎవరన్నా చదువుతూ ఉంటే వింటూ రావాలి ఓకే తర్వాత ఈ సమయంలో ఈ హోమాన్ని కూడా చేస్తూ రావాలి అంటే ఇది వేరే ఎవరో చెప్పిన మాట కాదు సాక్షాత్తు అమ్మవారే నాకు ఈ నవరాత్రుల్లో నాకు మీరు ఈ చండీ పాఠాన్ని చేయండి ప్రతి ఒక్కరూ కూడా ఈ నవరాత్రులను ఆచరించండి అనుకుని మనకు చెప్తూ వస్తున్నారు ఓకే మరి చండీ హోమం చెయ్యాలి అని అంటే అందరికీ వీలు పడదు ఒకవేళ అంటే అదే అక్కడ మీకు ఎవరికన్నా చండీ హోమాన్ని చేయించుకునే దానికి శక్తి లేదు అనే పరిస్థితి ఉన్నప్పుడు ఎవరన్నా చేస్తూ ఉన్నప్పుడు అక్కడ వెళ్ళి వినటం భక్తితో వింటూ రావాలి అంటే ఎవరైతే శ్రూయతే వింటూ వస్తారో వాళ్ళకు సంపూర్ణమైనటువంటి అంటే ఎవరన్నా హోమాన్ని చేయిస్తున్న వాళ్ళకి ఎటువంటి ఫలితం వస్తుందో ఆ అశక్తి ఉండి దాన్ని వింటూ ఉన్న వాళ్ళకు కూడా అదే ఫలితం వస్తూ వస్తుంది సమానమైన ఫలితం ఒకవేళ మీరు చండీ హోమాన్ని చేయలేము చండీ పారాయణాన్ని చేయలేము అంటే ఆ చండీ సప్తశతిలో ఏడు వందల శ్లోకాల్లో ఒక ఏడు శ్లోకాలను తీసుకొని దుర్గా సప్త శ్లోకి అనుకొని చేసినారు ఈ ఈ ఏడు శ్లోకాలను ఈ నవరాత్రుల్లో పఠిస్తూ వచ్చినారంటే వీళ్లకు అదే ఫలితం వస్తూ వస్తుంది అనుకుని కూడా అమ్మవారు చెప్తూ ఓకే అంటే మనం చేసే లేకపోయినా విన్నా సరిపోతుంది కుదరకపోయినా ఇవి చదువుకుంటే సరిపోతుంది చదువుతూ సరిపోతుంది ఓకే అయితే చాలా వరకు మనకు చదవటంలో తప్పులు ఏమైనా వస్తే కనుక దోషం కలిగే అవకాశం ఉంటుంది అంటారు కదా నిజంగా అలా జరిగే అవకాశం ఉంటుంది ఎందుకు అంటే దీనికి మనకు శాస్త్రంలో చాలా కథలు ఉన్నాయి వెనక ఒక ఋషికి ఇంద్రుడు అవమానం చేస్తాడు అప్పుడు ఆయన ఏం చేస్తాడంటే ఒక ఇంద్రుణ్ణి చంపేటువంటి ఒక కొడుకుని నేను కంట అనుకోని చెప్పి ఒక పెద్ద యాగం చేస్తాడు ఆ యాగంలో నుంచి ఒక రాక్షసుడు బయటకు వచ్చేస్తాడు అతని పేరు ఏంటి అంటే వృత్రాసురుడు అనుకోని ఈ వృత్రాసురుడు ఏం చేస్తాడంటే అతన్ని ఈ ఋషి ఆయన్ను పుట్టించేదానికి కారణం ఏంటి అంటే ఇంద్రుణ్ణి చంపాలి అనుకోని వాడు దేవతల మీద యుద్ధానికి వెళతాడు చాలా యుద్ధంగా దేవతలందరినీ ఇబ్బంది పెడతాడు కు ఇంద్రుని చేతిలో వాడు మరణిస్తాడు అప్పుడు ఆ ఋషికి అవుతుంది నేనేంటి ఇంద్రుణ్ణి చంపేటువంటి కొడుకును కనాలి అనుకుని నేను ప్రయత్నం చేసిన వీడు ఇంద్రుని చేత ఎట్లా చచ్చినాడు అనుకుని ఆయనకు ఆశ్చర్యమై డైరెక్ట్ బ్రహ్మ లోకానికి వెళ్ళిపోతాడు బ్రహ్మ దగ్గరికి వెళ్ళి అయింది స్వామి మీరు ఏం సృష్టి చేసినారో నాకు ఏం అర్థం కావట్లేదు అంటే పక్కనే ఉన్న సరస్వతీ దేవి నవ్వుతుంది అంటే అమ్మాయి ఎందుకు నవ్వుతున్నావు అని అడుగుతాడు అంటే నువ్వు అక్కడ ఇంద్రశత్రువర్ధస్వ అనుకొని ఒక మంత్రాన్ని అంటే ఇంద్రుణ్ణి చంపేటువంటి శత్రువును నువ్వు ఈ హోమం నుంచి రావాలి అనుకుని నువ్వు నీ ఉద్దేశం ఉంది కానీ అక్కడ ఉదాత్త అనుదాత్త స్వరితాలు అనుకుని మంత్రాలకు ఉంటాయి అక్కడ ఇంద్రునికి ఉదాత్తాన్ని పలికి శత్రువుకు అనుదాత్తాన్ని పలికి నువ్వు అంటే నీ ఉద్దేశం ఇంద్రుణ్ణి చంపే కొడుకు అన్నా నువ్వు చెప్పిండేది మాత్రం ఇంద్రుని చేత చచ్చేటువంటి కొడుకు కావాలి అనుకొని చెప్పినావు ఇప్పుడు మంత్రము అంటే ఏంటి అంటే ఒక పాస్వర్డ్ ఇప్పుడు వాయిస్ పాస్వర్డ్లు ఉంటాయి మీరు చెప్పేటప్పుడు ఒక్క విధంగా వ్యత్యాసంగా చెప్పినా కూడా అది ఓపెన్ కాదు లేదా డిఫరెంట్గా ఓపెన్ అయిపోయి అది బ్లాక్ అయిపోవడము ఇటువంటి లాక్ అయిపోవడము ఇటువంటి జరుగుతూ వస్తుంది అంటే మంత్రము అనే దాన్ని ఇప్పుడు పరిభాషలో చెప్పాలి అంటే ఒక పాస్వర్డ్ అనేటట్లు చెప్పాలి అదే విధంగా ఈ సప్తశతికి సంబంధించింది కూడా ఒక కథ చెప్తూ వస్తాడు ఒకతను ప్రతిరోజు చండీ పారాయణం చేస్తూ వస్తున్నాను కానీ ఆయన భార్యకు అనారోగ్య సమస్యలు వస్తున్నాయి ఎందుకు వస్తున్నాయి అనుకునేది ఆయనకు బాగా ఇబ్బంది అవుతుంది అప్పుడు ఒక మంచి గురువు దగ్గరికి వెళ్ళి గురువుగారు నేను ఇట్లా ప్రతిరోజు నేను పారాయణం చేస్తున్నా కానీ నా భార్యకు ఎందుకు అనారోగ్యం తగ్గట్లేదు అంట అంటే నా ఎదురుగా ఒకసారి పారాయణం చేయదు ఈయన ఎదురుగా పారాయణం చేస్తూ ఉంటే దాంట్లో రక్షతు భైరవి అనుకొని ఒకటి వస్తుంది ఆయన భార్యాం భక్షతు భైరవి అనుకుని చెప్పారు అక్కడ మూడు అక్షరాలు రక్షతు భక్షతు ఆ ఒక్క అక్షరం వ్యత్యాసం ద్వారా ఈయన అర్థము అనేది మొత్తం వెళ్ళిపోయి చేంజ్ అయిపోయి ఆమెకు ఇబ్బంది అనే విధంగా అక్కడ జరుగుతూ వస్తుంది అని అంటే సంస్కృత వాంగ్మయంలో అంటే సంస్కృత భాషలో అంటే వేరే ఏ భాషలో కూడా ఒకే పదానికి వంద అర్థాలు ఉండవు లేదా వంద పదార్థాలకు వంద పదాలకు ఒకే అర్థం ఉండదు ఒక్క సంస్కృత భాషలోనే ఉంటుంది ఇక్కడ మీకు సన్ అంటే ఎస్యుఎన్ అంటే అది ఒకటే అర్థం ఇంకొక అర్థం ఏంది నేను ఇట్లా కాకుండా ఇంకో విధంగా పిలుస్తా అంటే దానికి ఇంగ్లీష్లో ఇంకో ఉండదు పదం లేదు కానీ సంస్కృతంలో ఏమంటే చాలా అర్థాలు వస్తాయి మళ్ళీ ఈ పదాలకు కూడా ఉప ఉపసర్గాలు అనే వాటిని ఒకటి సంస్కృతంలో చేరుస్తాం ఇప్పుడు హారము అని ఉంది అంటే దండ దానికి ఆ అనే ఉపసర్గాన్ని కలిపితే ఆహారం భోజనం అయిపోతుంది వి అనే ఉపసర్గాన్ని కలిపితే విహారం అంటే టూర్ వెళ్ళడం సమ్ అనే ఉపసంసర్గాన్ని చేరిస్తే సంహారం పరి అనేటువంటి ఉపసర్గాన్ని కలిపితే పరిహారం అంటే ఉపసర్గైన ధాత్వర్థాహ బీయతే అనుకొని ఒక ఉపసర్గము ఒక అక్షరం వ్యత్యాసం వల్ల ఆ పదం యొక్క అర్థాన్ని బలాత్కరంగా లాక్కొని వెళతాయి అనుకొని అంటే హార్మో అనే దానికి సంహారము అనేదానికి ఎంత వ్యత్యాసం వస్తుంది హార్మో అనే దానికి విహారము అనేదానికి చాలా అర్థాలు వస్తాయి ఉపసర్గేన ధాత్వర్థా బలాదన్యత్రీయతే ప్రహార ఆహార సంహార విహార పరిహారవతోని అనే ఉపసర్గాన్ని చేస్తే ప్రహారం అంటే కొట్టడం అనుకోండి అంటే హారం అనే దానికి ఎన్ని అర్థాలు ఒక్కొక్క అక్షరం వ్యత్యాసం వల్ల జరుగుతూ వస్తుంది అందువలనే ఎందుకు అంటే ఒక మంత్రాన్ని చదవాలి అన్నప్పుడు కంపల్సరిగా గురుముఖంగానే నేర్చుకోవాలి ఇప్పుడు చాలా మంది చండీ హోమం అంటే మేమే కూర్చొని హోమం చేస్తామండి అది చేస్తున్నా పురోహితులు లేకుండా చేసుకోవచ్చా అంటే పురోహితులు పక్కకున్నా కూడా వీళ్ళు మంత్రంలో ఆహుతులు ఇస్తూ ఉంటారు దాని గురించి వేదంలో ఏం చెప్పినారు అంటే ఇప్పుడు మీరు ఒక కార్ తీసుకున్నారు మీకు డ్రైవింగ్ రాదు కారు అయితే మీరే కొనుక్కున్నారు కానీ దాన్ని మీరు క్షేమంగా మీరు ఇల్లు చేరాలి అంటే ఎవరిని దాన్ని డ్రైవింగ్ చేయాలంటే ఒక డ్రైవింగ్ నేర్చుకున్నట్టు డ్రైవర్ ఎవరో ఒకరు ఉండాలి ఉండాల్సి లేదా ఒక వ్యక్తి ఒక ఇల్లు కడుతున్నాడు సిమెంటు అతనే తెప్పిస్తాడు ఇటుకలు అన్నీ తెప్పిస్తాడు ప్రతి ఒక్కటి ఆయన డబ్బులతోనే వస్తుంది కానీ గోడలు ఇవన్నీ సుందరంగా రావాలి అంటే మేస్త్రినే కట్టాలి ఇక్కడ డ్రైవింగ్ వచ్చిన వాడే ఇది చేయాలి విధంగా హోమం చేసేటప్పుడు కూడా అమంత్రమన్నంకించి హూజతే ఏ చహుతాశనే అంటే మంత్రం తెలియకుండా ఎవరైతే హోమం చేస్తారో అది పాపము అనుకుని శాస్త్రం చెప్తుంది అంటే చాలా మంది ఇప్పుడు నవరాత్రుల్లో మీరు ఎక్కడ ఏ గుడి దగ్గరికి వెళ్ళినా కూడా ఒక స్వామి కూర్చొని మంత్రం చెప్తూ ఉంటారు మిగిలిన వాళ్ళందరూ కూడా ద్రవ్యం వేస్తూ ఉంటారు ఇది శాస్త్రంలో హండ్రెడ్ హండ్రెడ్ పర్సెంట్ తప్పు ఎందుకు అంటే ఆ మంత్రాన్ని మీరు ఉపదేశం తీసుకోవాలి ఉపదేశం తీసుకున్న తర్వాతనే మీకు హోమం చేసేటువంటి ఒక అర్హత అనేది వస్తుంది ఒక చిన్న ఉదాహరణ అంటే ఆ మంత్రం తెలియకుండా నేను హోమం చేస్తాను అంటే ఏమైతుంది అంటే ఇక్కడికి ఒక వ్యక్తి వచ్చినారు ఒక పోలీస్ ఆఫీసర్ కావచ్చు ఒక మిలిటరీ ఆఫీసర్ కావచ్చు ఆయన ఆయన దగ్గర ఒక మంచి గన్ను ఇవన్నీ ఉంటుంది దాన్ని చూస్తూనే మనకు మనసులో ఒక ధైర్యమో ఒక సంతోషమో ఏదో కలుగుతుంది ఆయన దగ్గర ఏకే ఫార్టీ సెవెన్ ఏదో గన్ను ఉంది అంటే దాన్ని చూస్తూనే మనకు ఒక ధైర్యం వస్తుంది అదే ఇంకొక అతను ఎవరో ఒక వస్తాడు ఆయన గన్ను పట్టుకొని వచ్చినాడు అనుకోండి ఆయన చూస్తూనే మనకు భయం స్టార్ట్ అవుతుంది అరే ఒక సేమ్ గన్ను ఆ వ్యక్తి ఆయన మనిషినే ఈయన మనిషినే ఆయన గన్ను పట్టుకొని ఉంటే మనకు ధైర్యం వచ్చింది ఈయన గన్ను పట్టుకుంటే భయం వచ్చింది ఎందుకు అంటే ఈయనకు లైసెన్స్ ఉంది అంటే అదే విధంగా లైసెన్స్ అంటే ఆయన దాని గురించి ఏ విధంగా ఆయన రక్షణ కోసమే దీన్ని వాడుతున్నాడు దానికి ఆయనకు అన్ని నియమ దానికి సంబంధించిన నియమాలన్నిటినీ కూడా ఆయన ట్రైన్ అయ్యి దాన్ని పట్టుకొని ఉన్నాడు దానికి చేసేదానికి అన్ని అర్హతలు పొందిన తర్వాతనే ఆయన గన్ పట్టుకొని వస్తున్నాడు అదేవిధంగా ఒక హోమం చేయాలి అంటే మనం వీటికి సంబంధించిన అన్ని అర్హతలు మనం పొందినప్పుడు మాత్రమే హోమంలో ఆహుతి అనేది వేయాలి ఇప్పుడు నాకు చండీ మంత్రం ఉపదేశం లేదు అప్పుడు నేను చండీ హోమం చేసినాను అంటే అది అమ్మవారి కోపానికి కారణమవుతుంది ఇప్పుడు చాలా మంది చేస్తూ ఉంటారు ఎందుకు అంటే అక్కడ ఆ మంత్రం ఉపదేశం ఉన్న వాళ్ళు హోమం చేస్తే మీ సంకల్పం చెప్పినారు అంటే ఆ ఫలితం మొత్తం మీకే వస్తుంది మీ కార్ లో డ్రైవింగ్ సీట్ లో డ్రైవర్ కూర్చున్నంత మాత్రంగా కార్ డ్రైవర్ది కాదు అదేవిధంగా మీ హోమానికి అక్కడ మంత్రం తెలిసిన బ్రాహ్మణులు కూర్చొని హోమం చేస్తూ ఉంటే ఫలితం మొత్తం మీకే వస్తుంది అది చేస్తున్న అతనికి రాదు ఆయనకు మీరు ఏదన్నా మీరు ఎత్కించి దక్షిణ ఇచ్చినారు అంటే ఆ ఫలితం మొత్తం కూడా మనకే వచ్చేస్తుంది కానీ అది తెలుసుకొని హోమం చేస్తూ రావాలి ఎందుకంటే ప్రతి ఒక్క దేవాలయంలో ప్రతి చోట ఎక్కడికి వెళ్ళినా కూడా వీళ్ళు హోమం అనేది చేస్తూ ఉంటారు కానీ ఇది చాలా తప్పు ఓకే ఎందుకంటే మిమ్మల్ని నేను మా ఇంటికి భోజనాన్ని పిలిచిన మీరు నాకు పొట్లకాయ వద్దు అని చెప్పినారు నేను మీరు పొట్లకాయ సాంబారు పొట్లకాయ చారు పొట్లకాయ చట్నీ అన్నీ చేసి పెట్టినాను అనుకోండి మీకు కోపం వస్తుంది అంటే అమ్మవారు కూడా అక్కడ చెప్తూ ఉంది వేదంలో చెప్తూ వస్తున్నారు అమంత్రమన్నకించి ధూజతే చూసాను అంటే మంత్ర జ్ఞానం లేకుండా మీరు హోమం చేయొద్దండి చేస్తే తత్పాపం అది పాపము అనుకొని అంటే అమ్మవారు ముందు కూర్చొని నవరాత్రుల్లో ప్రతి ఒక్కరు కూడా ఏం చేస్తున్నారు అంటే పాపాన్ని చేసేదానికి ప్రయత్నం చేస్తూ ఉన్నారు అందువల్ల అందరూ కూడా ఒకసారి దీని గురించి గమనించండి ప్రతి ఒక్కరూ కూడా మంత్రాన్ని తెలుసుకున్న తర్వాత మాత్రమే హోమం చేస్తూ రావాలి డ్రైవింగ్ తెలిసిన తర్వాతనే డ్రైవింగ్ సీట్లో కూర్చోవాలి నాకు డ్రైవింగ్ రాకుండా నేను డ్రైవింగ్ సీట్లో కూర్చున్నాను అంటే అది యాక్సిడెంట్ అయితుందా ప్రమాదం అవుతుంది అదేవిధంగా ఇక్కడ కూడా మీకు దాని నుంచి మంచి ఫలితాలు వచ్చేదానికంటే కూడా చెడు ఫలితాలు వచ్చేదానికి అవకాశాలు ఎక్కువగా ఉన్నాయని ఓకే అయితే ఇప్పుడు ఇది హోమాల ఒక్క విషయంలోనైనా లేదంటే పూజలు వరలక్ష్మి వ్రతాలని ఇప్పుడు నవరాత్రుల విషయమైనా వినాయకుడి పూజలు ఎవరికి వాళ్ళు ఇంట్లో పురోహితులతో సంబంధం లేకుండా పుస్తకంతో పూజా విధానం అంతా కానిచ్చేస్తుంటారు అలా కూడా దోష అక్కడనే ఇప్పుడు నేను ఇంతకుముందు చెప్పినట్లు మీరు ఒక్క అక్షరం సంస్కృతంలో ఏమైపోతుందంటే ఒక అక్షరం దీర్ఘం పలికినా చాలా వ్యత్యాసం వస్తుంది ఎందుకంటే ఒక్క అక్షరంతోనే చాలా అర్థాలు చేంజ్ అవుతూ వస్తాయి అంటే అక్కడ ఫలము అనుకొని చెప్తారు ఫలహారము అనుకొని అంటాం అంటే పండ్లతో ఆహారాన్ని ఈ ఫలాన్ని నేను అమ్మవారికి సమర్పణ చేస్తున్నా అంటాం అక్కడ ఫ అనేది పా ఫ రెండు ఫైతే మనకు చెప్తూ వస్తున్నాం రెండవ పా పెట్టి పక్కన అనుకొని పెడితే దాన్ని ఫలం అనుకుని అంటాం పండు అని అవుతుంది అదే మొదటి పా పెట్టేసిన అంటే పలం అంటే మాంసము నేను ఫలాన్ని నివేదయామి అనుకొని చెప్పినాను అంటే మాంసాన్ని నివేదన చేస్తున్నా అనే అర్థం వస్తుంది అదే ఫలం నివేదయామి అన్నామనుకోండి అప్పుడు నేను పండ్లను నివేదన చేస్తున్నా అనేటువంటి అర్థం వస్తుంది అంటే ఎందుకు అంటే ఏదైనా కూడా నేర్చుకొని జ్ఞానం వచ్చిన తర్వాతనే చేయాలి మీరు ఏ వృత్తి కానీ ఏదైనా సరే మీరు ఒక చిన్న బొమ్మ చేయాలన్నా దాన్ని నేర్చుకొని ఉండాలి ఒక ఫోటో తీయాలి కెమెరా పట్టుకోవాలంటే దాని గురించి మనం ట్రైనింగ్ నేర్చుకు ఉండాలి డ్రైవింగ్ చేయాలన్నా మీరు ఏ పని అన్నా అనుకోండి ఈ పని చేయాలంటే దాంట్లో నా జ్ఞానం వచ్చిన తర్వాతనే నేను చేయాలి కేవలం నేను పుస్తకం పట్టుకొని నేను చేస్తాను అంటే దాని నుంచి చాలా చెడు ఫలితాలు మనకు వస్తూ వస్తాయి ఎందుకంటే ఎవరి పని వాళ్ళు చేస్తూ రావాలి అంతే అంటే దాంట్లో జ్ఞానం ఉన్నటువంటి వాళ్ళ పని అంటే ఎవరు నేర్చుకున్నారో వాళ్ళని పిలిపించి మనం చేసుకుంటే అది ఉత్తమంగా అయితే ఉంటుంది ఓకే నిజంగా మనం ఏ ఫలితం ఆశించి చేస్తున్నామో ఆ ఫలితం కరెక్ట్గా రావాలి అని అంటే మంత్రం అంత కష్టంగా బలకాలి అంటే ఇప్పుడు పాఠశాలలో మాకు ఏం చేస్తారంటే మేము చిన్నగా ఉన్నప్పుడు మామూలుగా ఎట్లా అంటే మా ఇంట్లో గర్భాష్టమంలోనే అంటే ఎనిమిది సంవత్సరాలకు గర్భాష్టమం అంటే ఏడు సంవత్సరాలు అంటే గర్భంలో ఉన్న దాన్ని కూడా లెక్కేసుకొని ఎనిమిదేళ్ళ వయసు వచ్చే లోపలిని వేద పాఠశాలలో జరిపించేస్తారు అక్కడ కూడా మాకు ఎట్లుంటుందంటే ఈ స్వరాలు ఇవన్నీ పలికేటప్పుడు చెవులు పిండి స్వరాన్ని నేర్పిస్తారు అక్కడ ఎట్లా పలకాలి ఇప్పుడు చాలామంది ఇది ఇది ఇప్పుడు మేము పాల్ అనేటట్లు ఏంటో ఇప్పుడు ఆ మా వ్యత్యాసం వచ్చిందంటే మా గురుగారు ఇట్లా తొడబి పిండడమో లేదంటే చెవులు పిండడము ఏదో ఒకటి చేసి కరెక్ట్ పలికేటట్లు చేస్తారు ఆ చిన్న వయసు నుంచి అవన్నీ వచ్చినందుకు మా నోటి వేంబ అపస్వరాలు కానీ ఇవన్నీ రాకుండా ఉంటాయి ఇవి ఏవి నేర్చుకోకుండా ఉన్నట్టుండి నేను మంత్రం చదువుతా అంటే నాకు ఎటువంటి ట్రైనింగ్ తీసుకోకుండా నేను యుద్ధానికి వెళ్ళినాననుకోండి ఏమైతుందంటే ఏమైనా జరగవచ్చు మన చేతుల్లో మన చేతుల్లో ఏముండదు అదే విధంగా ఇది ఎందుకంటే నేర్చుకున్న వానికే ఎందుకు జ్ఞానం ఉన్న వానితోనే మనం ఆ పని చేయించుకోవాలి అంటే ఏ పని అయినా సరే ఒక టైల్స్ వేయాలి అంటే టైల్స్ వేసేందుకు వచ్చిన వానితోనే మనం టైల్స్ వేయించుకోవాలి నా ఇల్లు నేను టైల్స్ వేసుకుంటా అంటే అవి వస్తాయో భగవంతునికే తెలియదు అంతే ఓకే ఇప్పుడు ముఖ్యంగా నవరాత్రుల విషయానికి వస్తే నవరాత్రులు అనగానే తొమ్మిది రాత్రులు అని చెప్పి పేర్లు అర్థమైపోతుంది నిజంగా ఇది తొమ్మిది రాత్రులుగా చేసుకోవాల్సిన పూజా విధానం అంటారా అంటే అక్కడ ఆశ్వయుజ మాసంలో శుక్లపక్ష ప్రతిపతి నుంచి నవమి వరకు ఉండే వాటిని నవరాత్రులు అనుకుని అంటూ వస్తారు అక్కడ కొన్నిసార్లు తిథి వృద్ధి క్షయాలు అన్ని జరుగుతూ వచ్చి కొన్ని రోజులు అది ఎనిమిది రోజులకే వస్తుంది కొన్నిసార్లు పది రోజులకు వస్తుంది ఎటు వచ్చినా దాని పేరు ఏంటి అంటే తొమ్మిది రాత్రులు అనుకుని ఇక్కడ విశేషంగా ఏమంటే రాత్రి అనేది అమ్మవారి స్వరూపము అనుకొని పగలు అనేది అయ్యవారి స్వరూపంగా మనం కొలుస్తూ వచ్చేదానికి మనకు శాస్త్రంలో చెప్తూ వస్తున్నారు ఇంకోటి ఏమంటే ఈ రా అమ్మవారిని రాత్రి స్వరూపంగా వేదంలో చెప్తూ వస్తున్నారు రాత్రి వ్యఖ్యత యుదే పురుత్ర అనుకుని ఒక సూక్తమే రాత్రి సూక్తం అనేది ఉంది ఆ రాత్రి సూక్తంలో అంతా కూడా అమ్మవారి వర్ణనను రాత్రి ఏ విధంగా ఉంటుంది అని మనం కూడా అమ్మవారి పేర్లలో కూడా కాళరాత్రి అనుకుని వింటూ వస్తాం అంటే ఈ రాత్రి స్వరూపంగానే అమ్మవారిని కొలుస్తూ వస్తాం విశేషంగా ఏమంటే ఈ నవరాత్రుల్లో పగలు పగటి పూజ కంటే కూడా రాత్రిపూటనే పూజా విధానం విశేషంగా ఉంటూ వస్తుంది ఓకే రాత్రిపూట అంటే ఏ సమయంలో చేయాల్సి ఉంటుంది సూర్యాస్తమానం తర్వాత అయిన తర్వాత ఓకే ముఖ్యంగా మనం ప్రధాన దేవతని ఎవరిగా తీసుకొచ్చి నవరాత్రుల్లో ఒక్కొక్క ప్రాంతాన్ని ఒక్కొక్క ఆచారాన్ని బట్టి ఒక్కొక్క రూపంగా తొమ్మిది రోజులు తొమ్మిది రూపాలుగా ఆరాధిస్తుంటారు కదా నిజంగా మెయిన్ మూలంగా ఎవరు దేవత ప్రధానంగా అంటే ఇక్కడ ప్రధానంగా మహాకాళి మహాలక్ష్మి మహాసరస్వతి ఆత్మికంగా అమ్మవారిని కొలుస్తూ వస్తారు అంటే అమ్మవారు ఇక్కడ ఏమంటే మనం పార్వతి అను గాను లక్ష్మిగాను సరస్వతి గాను మనం ఇవన్నీ కొలుస్తూ ఉంటాం కాకపోతే ఏమంటే ఈ అమ్మవారి ఆవిర్భావం గురించి మనకు ఈ చండీ హోమంలో అంటే సప్తశతిలో చెప్తూ వస్తారు అంటే ఈ శుంభ నిశుంభ రాక్షసును సంహారం చేసేటప్పుడు సకల దేవతలు అంటే వాళ్ళు దేవ బ్రహ్మ నుంచి వరాన్ని పొందుతారు ఎవ్వరూ మమ్మల్ని చంపకూడదు అనుకో ఏ పురుషుని ద్వారా ఏ శక్తి ద్వారా దేని ద్వారా మనం చావకూడదు అన్నప్పుడు అప్పుడు అమ్మవారి స్వరూపంగా అమ్మవారు ఒక ఒక రూపంలో అమ్మవారు హిమాలయాల్లో కనిపిస్తుంది అప్పుడు శుంభనిశుంభుల యొక్క దూతలు అమ్మవారిని చూసి శుభనిశుంభ అనేటువంటి రాక్షసుల దగ్గరికి వెళ్ళి చెప్తారు వా రాక్షసులకు ఏంటి అంటే ఒక అలవాటు ప్రపంచంలో ఏది శ్రేష్టంగా ఉందో దాన్ని లాక్కొని వచ్చి పెట్టుకోవడం ఓకే ఇంద్రుని దగ్గర ఉచ్చైరవసం అని ఉంటుంది అంటే ఒక మంచి గుర్రం దాన్ని మించిన గుర్రం ప్రపంచంలో లేదు దాని లాక్కొని వస్తాడు గజం ఐరావతం దాని లాక్కొని వస్తాడు ఇట్లా అన్ని లాక్కొని వచ్చింటాడు ఈ దూతలు వెళ్ళి స్వామి మీ దగ్గర అన్ని ఉన్నాయి కానీ స్త్రీలలో రత్నమైనటువంటి అమ్మాయి మీ దగ్గర లేదు ఒక అమ్మాయి హిమాలయాల్లో తిరుగుతూ ఉంది ఆ అమ్మాయి మీ దగ్గర ఉంటే మాత్రం మీరు నిజంగా రత్నాలు పొందిన వాళ్ళు అవుతారు అంటే అట్లయితే పోయి ఆ అమ్మాయి దగ్గరికి వెళ్ళి మా ఇద్దరిలో ఎవరినో ఒకరిని పెళ్లి చేసుకోమని చెప్పు అని చెప్పి అప్పుడు ఆ దూతలు వెళ్ళి అమ్మవారి దగ్గరికి వెళ్ళి చెప్తారు ఇట్లా శుంభని శుభలైన రాక్షసులు ఉన్నారు వాళ్ళ ప్రపంచం మొత్తానికి వాళ్ళే అధిపతులు వాళ్ళిద్దరిలో ఎవరినో ఒకరిని పెళ్లి చేసుకుంటే మీ అందానికి ఒక సార్థకత అనేది వస్తుంది అంట ఇప్పుడు అమ్మవారు ఏం చెప్తుందంటే సరే నాకు చేసుకునేదానికి నాకు ఇబ్బంది లేదు కానీ నేను ఒక ప్రతిజ్ఞ చేసిన ఎవరైతే నన్ను యుద్ధంలో ఓడిస్తారో వాళ్ళని నేను పెళ్లి చేసుకుంటా అని ఓకే తెలివిగా చెప్పారు అనేసరికి అప్పుడు వాళ్ళు పోయి అమ్మ వాళ్ళ శుంభని శుంభల దగ్గర చెప్తారు వాళ్ళకు కోపం వస్తుంది ఆ ఇంత అహంకారమా అని చెప్పి ఒక సైన్యాన్ని పోయి పోయి వెళ్ళి ఆమెను జుట్టు పట్టుకుని ఈడ్చుకొని రండి ఆమె వెనక ఎవరైనా దేవతలు గానీ గంధర్వులు గాని యక్షులు గాని ఎవరుంటో వాళ్ళని చంపేసేయండి నేను జుట్టు పట్టుకొని తీర్చుకొని వచ్చి నా కాళ్ళ దగ్గర పడేయండి అని అనేసరికి ఒక సైన్యాన్ని పంపిస్తాడు ఆ సైన్యం వచ్చేసరికి మేము పంపేసేస్తాం ఇంకా తర్వాత అక్కడ దాంట్లో చెప్తారు కొన్ని కోట్ల సైన్యాన్ని ఆయన పంపిస్తాడు రాక్షసుల సైన్యాన్ని ఇన్ని కోట్ల మంది రాక్షసులు వస్తున్నప్పుడు అప్పుడు దేవతలందరూ ఆమె దగ్గరికి వస్తారు వచ్చి అప్పుడు కృష్ణుడు ఏం చేస్తాడు తన దగ్గర ఉన్నటువంటి చక్రాన్ని ఇస్తాడు ఈశ్వరుడు ఏం చేస్తాడు తన దగ్గర ఉన్నటువంటి త్రిశూలాన్ని ఇస్తాడు ఇట్లా ఒక్కొక్క దేవత ఇంద్రుడు వచ్చి వజ్రాయుధాన్ని ఇస్తాడు బ్రహ్మ వచ్చి కమండలాన్ని ఇస్తాడు ఈ విధంగా అందరు దేవతలు వాళ్ళ వాళ్ళ అంటే ఆయుధాన్ని ఇవ్వడము వాళ్ళలో నుంచి ఒక శక్తిని ఒక భాగాన్ని వాళ్ళ అమ్మవారిలో పంపిస్తారు ఈ భాగం అంతా కూడా అమ్మవారిలో వెళ్ళి ఒక స్త్రీరాంగ ఏర్పడుతూ వస్తారు అంటే ఆమెనే చండి అమ్మవారు మహాచండీ మహాచండి ఈ రాక్షసులు అందరూ వచ్చేటప్పుడు ఈమె దేహంలో నుంచి దేవతలందరూ ఆడవాళ్ళ రూపంగా వచ్చేస్తారు అంతే ఇంద్రశక్తి అంటే ఇంద్రుడు ఎట్లయితే ఐరావతం మీద ఉంటాడో వజ్రాయుధాన్ని పట్టుకొని ఉంటాడో అట్లా అమ్మవారు ఉంటుంది అమ్మవారిని ఐంద్రి అంటారు గరుడు గరుత్మంతుని మీద కూర్చొని ఉంటుంది శంఖ చక్ర గదా పద్మాలతో ఉంటుంది అంటే విష్ణుమూర్తి గరుత్మంతుని మీద ఏ విధంగా ఉంటాడో అదే విధంగా అమ్మవారు వస్తుంది ఆమెను వైష్ణవి అంటాం వరాహస్వామి ఏ విధంగా ఉంటాడో అట్లా వారాహి అమ్మవారు వస్తుంది నరసింహస్వామి ఉంటాడో అట్లా నారసింహ వచ్చేస్తుంది ఇట్లా ఒక్కొక్క దేవ ఆమె శరీరంలో నుంచి దేవతలందరూ బయటికి బయటకు వచ్చేసేస్తారు ఒక్కొక్క భగవంతుడి నుంచి స్త్రీ రూపంగా అందరూ వచ్చేసేస్తారు అంటే ఇక్కడ అందరూ ఎన్ని రూపాలు ఉన్నా కూడా అన్ని రూపాలకు మూలము అమ్మవారే అంటే అక్కడ పార్వతి రూపంగా ఉండని సరస్వతి రూపంగా ఉండని బ్రాహ్మీ రూపంగా బ్రాహ్మి అంటే బ్రహ్మదేవుడు ఏ విధంగా ఉంటాడో ఆ స్వరూపంగా ఈ అమ్మవారు బయటకు వస్తుంది వచ్చి రాక్షసులు సంహారం చేస్తూ వస్తుంది అప్పుడు రక్తబీజాసురుడు అని వస్తాడు వీడేంటి అంటే వీని శరీరంలో నుంచి ఒక్క రక్తబొట్టు భూమి మీద పడితే వాణి శక్తి వాణి రూపము వాణి పరాక్రమంతో ఇంకొకడు ఆ రక్తంలో నుంచి కొట్టుకొని వస్తాడు ఒక్క చుక్క నుంచి ఒక్క చుక్క నుంచి ఓకే ఇప్పుడు దాన్ని ఇప్పుడు భాషలో చెప్పాలంటే వైరస్ అనుకోవచ్చు అంటే మనకు పురాణంలో ఆ విధంగా చెప్తూ వచ్చిన వాళ్ళు విష్ణు శక్తితో వైష్ణవి శక్తితో యుద్ధానికి వెళతారు వైష్ణవి దేవి సుదర్శన చక్రాన్ని పంపిస్తుంది కట్ అవుతుంది కట్ అయ్యేసరికి రక్తం ఇట్లా చిమ్ముతుంది చిమ్మేసరికి అంతమంది రాక్షసులు పుడతారు వాళ్ళని ఐంద్రీయ శక్తి కొడుతుంది అక్కడి నుంచి రక్తం పడుతుంది మళ్ళీ రాక్షసులు పుడతారు ఇట్లా పుడుతూ 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 మొత్తం భూమండలం మొత్తం రాక్షసులు అయిపోతారు అప్పుడు దేవతలందరికీ భయం స్టార్ట్ అవుతుంది ఏంది ఈ రాక్షసులు అయిపోతున్నారు ఎట్లా అనుకుని అప్పుడు అమ్మవారు ఏం చేస్తుంది అంటే కాళీ అమ్మవారిని పిలుస్తుంది శివదూతి అని ఓకే ఒక పని చేయి నేను వీళ్ళందరినీ సంహారం చేసుకుంటూ వెళ్తా నువ్వు నాలుకతో వాని రక్తం అనేది భూమి మీద పడకుండా ఉండాలి అట్లా నువ్వు చెయ్యి అనుకోనంటే వాళ్ళు ఏంది ఏనుగుల మీద రథాల మీద ఎక్కివేళ రాక్షసులు యుద్ధానికి వస్తారు అమ్మవారిని ఎట్లా అంటే ఆమె ఎంత పెద్దగా నోరు ధరుస్తుంది అంటే ఏనుగును ఏనుగు మీద ఉన్న మావటివాడిని ఆ రాక్షసుని రథాన్ని గుర్రాలను రాక్షసుని మొత్తం నోట్లో వేసుకొని నమిలి పడేస్తూ వస్తుంది అదేవిధంగా ఈ దేవ మొత్తం ఎట్లా అంటే ఈమె నాలుక ఏ విధంగా వస్తుందంటే మొత్తం భూమండలం మొత్తం కూడా ఈమె నాలుకనే వచ్చేసేస్తుంది అప్పుడు వీళ్ళు ఎక్కడ ఏ రాక్షసుని సంహారం చేసినా వాడిని రక్తం బొట్టు కింద పడకుండా అమ్మవారు మొత్తాన్ని దాన్ని తీసుకొని రక్త సంహారం చేస్తూ వస్తుంది తర్వాత శుభ నిశుంభ దైత్యులను సంహారం చేస్తుంది అంటే ఇవన్నీ సంహారంలో అంతా కూడా అమ్మవారి రూపాలు నానా ఏకై వాహన జగత్ అనుకొని అమ్మవారు చెప్తూ వస్తారు అంటే ఈ జగత్తు మొత్తంలో నేను ఒక్కదాన్నే ఉన్నా నన్ను కాకుండా ఇంకెవరూ లేరు అట్లున్నప్పుడు నువ్వు ఎవరు అనుకుని ఏ రూపం ఏది అనుకుని ఏ రూపము లేదు మొత్తం జగత్తు మొత్తంలో కూడా నేను ఒక్కదాన్నే ఉన్నాను అదే చండీ అమ్మవారు ఇక్కడ విశేషంగా నవరాత్రిలో చండీ హోమాన్ని చండీ అమ్మవారిని మనం ఆరాధన చేస్తూ రావాలి ఇక్కడ ప్రతిరోజు ఒక్కొక్క అలంకారం కాని ఏది చేస్తున్నా కూడా ఈ అలంకారాలు అయితే అమ్మవారే ఆ అమ్మవారే మొదటి రోజు బ్రాహ్మీ అలంకారం చేస్తారు ఇక్కడ ఏదైతే స్త్రీ ముఖ్యంగా మన దగ్గర ఇంద్రకీలాద్రిని ఆధారంగా తీసుకొని వచ్చే రూపాలని చేస్తుంటారు కదా అవును ఏంట రూపాలు అంటే ఒక్కొక్క క్షేత్రానికి ఒక్కొక్క ఆచారం ఉంటుంది ఒక్కొక్క ప్రాంతానికి ఒక్కొక్క ఆచారం వస్తుంటుంది ఆ విధంగా ఒక్కొక్క దేశాచార కులాచారో జాత్యాచార స్థైవచ కర్తవ్యో విదూషా సారాసార వివేచత అనుకొని మనకు శాస్త్రం చెప్తూ వస్తుంది అంటే ఒక క్షేత్రానికి అక్కడికే సంబంధించినటువంటి కొన్ని విశేషమైనటువంటి ఆచారాలు ఉంటాయి ఇప్పుడు తిరుమల తిరుమల క్షేత్రంలో ఉన్నటువంటి ఆచారాలు ఇంకొక వెంకటేశ్వర స్వామి క్షేత్రంలో ఉండవు లేదంటే ఇంకొక విష్ణుమూర్తికి సంబంధించిన దేవాలయంలో ఇదే ఆచారాలు ఉండకపోవచ్చు ఇప్పుడు మీరు గురువయూర్లో వెళితే కృష్ణుడు అక్కడ విష్ణువే తిరుమలలో వెళితే వెంకటేశ్వర స్వామి విష్ణువే యాదగిరిగుట్టలో వెళితే నరసింహస్వామి విష్ణువే కానీ మూడి చోట్ల వేరే వేరే ఆచారాలు ఉంటాయి అవును అదేవిధంగా ఇంద్రకీలాద్రికి ఒక విశేషమైనటువంటి ఆచారం ఉంటుంది శృంగేరికి ఒక విధమైనటువంటి ఆచారం ఉంటుంది అంటే ఆ ఈ ఆచారాలన్నింటినీ కూడా అక్కడ ఆచారాలను మనం గౌరవిస్తూ అక్కడ ఉన్నటువంటి క్షేత్ర మహిమకు దీనికి సంబంధించిన దాన్ని బట్టి మనం అక్కడ ఆచారాన్ని చేస్తూ రావాలి అంటే ఏ అలంకారం చేస్తూ వచ్చినా ఏది ఉన్నా కూడా మూలము ఇదే ఓకే ఏంటి అసలు ఈ నవరాత్రి పూజా విధానం చేయడము ఈ హోమాలు చేయడము ఇవన్నీ చేయడం వల్ల అసలు నిజంగా ఎటువంటి ఫలితం కలుగుతుందంటారు అంటే అక్కడ చెప్తూ వస్తారు నదత్ర దేశే దుర్భిక్షం నచ దుఃఖం ప్రవర్తతే నా కాలేం రేతే కశ్చిత్ పూజ్యతే ఎత్ర చండికా ఎక్కడైతే చండీ అమ్మవారిని పూజ జరుగుతూ వస్తుందో నా తత్ర దేశే దుర్భిక్షం అంటే ఆ దేశంలో దుర్భిక్షం అనేది రాదు అనుకోండి నచ దుఃఖం ప్రవర్తతే ఎవ్వరికి కూడా దుఃఖాలు కష్టాలు అనేవి రావు నా అకాలే మ్రియతే కశ్చిత్ అకాల మరణాలు ఇటువంటివన్నీ కూడా జరగవు అనుకోని అంటే ఎక్కడైతే అమ్మవారి యొక్క ఇది జరుగుతూ వస్తుందో అంటే దాని గురించి కూడా చెప్తూ వస్తారు అమ్మవారికి సంబంధించింది ఒకసారి పంచవర్ష సహస్రాన్ని ఒక ఐదు వేల సంవత్సరాల పైనే కరువు వచ్చేస్తుందంట మొత్తం భూమండలం మీద ఎక్కడ కూడా నీటి చుక్క కానీ ఉండదు ఒక చెట్టు అనేది పెరిగే పరిస్థితి ఉండదు అప్పుడు దేవతలందరూ ఇట్లయితే సృష్టి ఎట్లమ్మా పరిస్థితి ఏంటి అంటే అప్పుడు అమ్మవారు శాకంభరీ రూపంగా వచ్చేస్తుంది అంటే అమ్మవారి దేహంలో నుంచే మొత్తం చెట్లు వచ్చేసేస్తాయి దాని నుంచి కూరగాయలు వస్తాయి పండ్లు వస్తాయి అంటే జనాలందరూ ఏమేమి తినాలి అనుకుంటారో ప్రతి ఒక్కటి కూడా అమ్మవారి దేహంలో నుంచే వస్తుంది అంటే ఆ విధంగా ప్రతి ఒక్క దానికి అంటే ఈ అమ్మవారి యొక్క ఆరాధన చేస్తూ వస్తే మనకు శాస్త్రంలో చెప్తూ వస్తున్నారు జనని ప్రశ్నతస్థని వత్సంధ్వరిత ఆగత్యా సంప్రీణితి వత్సలా అనుకొని అంటే ఒక పుట్టిన పిల్లవాడు ఉంటాడు ఉయ్యాల్లో పడుకొని ఏడుస్తుంటాడు తల్లి వాడు తల్లి దగ్గరికి వెళ్ళాడు తల్లి తన అన్నం తింటున్నా లేదంటే ఇంకా ఏదైనా ఉన్నా పరిగెత్తుకొని వచ్చేసేసి పిల్లవాని దగ్గరికి వస్తుంది ఇప్పుడు కడుపు నొప్పితే ఏడుస్తున్నాడా చీమగుట్టి ఏడుస్తున్నాడా ఆకలి ఏడుస్తున్నాడా అనుకొని ఆమెనే తెలుసుకొని ఆ కష్టం నుంచి ఆ పిల్లవాడిని కాపాడుతూ వస్తుంది అదేవిధంగా ఈ నవరాత్రుల్లో ఎవరైతే అమ్మవారిని ఆరాధన చేస్తారో అంటే మనం పిల్లవాళ్ళలాగా మనకు కొన్నిసార్లు కష్టం ఎందుకు ఎక్కడి నుంచి వస్తుందో అది లేదు ఎవరు మనల్ని ఇబ్బంది పెడుతున్నారో అది లేదు దానికి ఏం చేసుకోవాలి ఎట్లా మనం బయటపడాలి మనకి ఏమిది లేదు అంటే ఆ పిల్లవానికి చీమ అని ఇది లేదు దోమ కుడుతున్నాది లేదు ఆకలి అవుతున్నావు ఇది లేదు వానికి తెలిసిందేంటి అంటే ఏడవడం అదేవిధంగా మనకు తెలిసింది ఏంటి అంటే అమ్మవారు పాదాలు పట్టుకోవడం మనం అమ్మవారిని మనం ఎప్పుడైతే ఆరాధన చేస్తూ వస్తామో మనకు వచ్చిన కష్టాలన్నిటినీ కూడా అంటే దాంట్లోనే చెప్తే యాదేవి సర్వభూతేషు మాతృరూపేణ సంస్థిత అంటే ప్రతి ఒక్క భూతంలో భూతము అనేదానికి ప్రాణి అనే అర్థం ప్రతి ఒక్క ప్రాణి కూడా తల్లిని అంటే తండ్రి అక్కడ బాధ్యత లేకుండా వెళ్ళిపోవచ్చు తల్లి మాత్రము ఆ పిల్లలు ఒక లెవెల్కి వచ్చేంత వరకు తల్లి పట్టుకొనే ఉంటుంది వాళ్ళ కాళ్ళ మీద వాళ్ళని వాళ్ళ కాళ్ళ మీద వాళ్ళని నిలబడేటట్టు విధంగా మనం అమ్మవారి యొక్క ఆరాధన చేస్తూ వస్తే మన కష్టాలన్నీ తొలగిపోయి మనం ఒక లెవెల్కి వచ్చేంత వరకు అమ్మవారిని మనం పట్టుకొని మనం కాపాడుతూ వస్తుంది అని ఓకే మరి ఎలా ఆరాధించాలి అమ్మవారిని నవరాత్రులు హోమాలు ఇవన్నీ పక్కన పెడితే ఎవరికి వాళ్ళు ఇంట్లో చేసుకోవాలి అని అంటే అమ్మవారి ఆరాధన ఏ రకంగా నిరంతరం నామస్మరణం ఒకటి లలిత సహస్రనామావళి ఉంది లేదంటే సప్తశ్లోకే ఉంది ఏవి నాకు రావు శ్రీమాత్రే నమ సరిపోతుంది అనే ఒక్క మంత్రమే చాలు అంటే మననాథ్ త్రాజతే ఇది మంత్ర అంటే మననము ఎక్కువ సార్లు దాన్ని పురస్కరణ దాన్ని అంటూ 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 ఉండడం ద్వారా అది మనల్ని కాపాడుతూ వస్తుంది అనుకో అంటే ఒకే ధ్వని తరంగాలను ఒకే విధంగా దాన్ని పంపిస్తూ ఉంటే అదే ఒక శక్తిలాగా లాగా తయారైతూ వస్తుంది అనుకోని అంటే మీకు ఏది రాలేదు నాకు సర్వమంగళ మాంగళ్య శ్లోకం వస్తుంది అదే పారాయణం చేయొచ్చు నాకు కొద్దిగా నేను నేను లలిత పారాయణం చేయగలుగుతా లలిత శాస్త్రనామాలు పారాయణం చేయండి లేదు నేను కొద్దిగా గురుముఖంగా నేర్చుకుంటా సప్తశతి ఇటువంటివి ఆ శ్లోకాలను ఇటువంటిని పారాయణం చేయొచ్చు లేదండి నాకు ఏమీ రాదు శ్రీమాత్రే అని కొని చేస్తారండి మూడే అక్షరాలు నమహం కలిపితే అక్షరాలు ఈ ఐదు అక్షరాలు మనం చేస్తూ వస్తే కాకపోతే ఏమంటే ఏది చేయాలన్నా గురుముఖంగా ఉపదేశం ఉండాలి ఎవరికి పనికి అంటే ఎందుకు అంటే ఇప్పుడు మీకు ఎంత ఒక పిల్లవానికి ఎంత నాలెడ్జ్ ఉన్నా ఒక స్కూల్లో ఇప్పుడు శ్రీకృష్ణుడు గుర్తాడు ఆయన జగద్గురు ఆయన దగ్గర లేనిది అనేది ఆయనకు మొత్తం ఆయన సాక్షాత్తు విష్ణుమూర్తి కానీ సాందీపుని మహర్షి దగ్గరికి వెళ్ళి అధ్యయనం చేస్తాడు అంటే దేనికైనా కూడా ఇప్పుడు మీరు ఎంత నాలెడ్జ్ ఉన్నా ఒక స్కూల్ నుంచి నాకు ఒక సర్టిఫికేట్ ఉండాలి అట్లా ఉంటేనే నేను కింద అది లేదు అంటే అది కాదు మీరు ఆ శ్రీమాత్రేనుమ అనే దాన్నే గురుముఖంగా ఉపదేశం తీసుకోండి దాన్ని తీసుకొని చదివితేనే దానికి ఒక వాల్యూ ఆ విధంగా చేస్తూ వస్తే అంటే యాదృశీ భావన సిద్ధిర్భవతి తాదృశి అంటే మన మనస్సులో ఎటువంటి భావన ఉంటుందో అటువంటి ఫలితమే మనం పొందుతూ వస్తాము అనుకో అంటే శృంగేరి గారు ఒకసారి తన ఉపన్యాసంలో చెప్తూ వస్తారు అంటే నేను పెద్ద చండి హోమం చేశానండి లేదంటే నేను ఇంకొక పెద్ద హోమాన్ని చేసినాను నాకు ఫలితం రాలేదు అంటారు కానీ అక్కడ ఫలితం వచ్చింటుంది అంటే ఇతని ఉద్దేశం ఏంటి నేను ఈ పెద్ద ఇది కార్యక్రమం చేస్తున్నా ఒక వంద మంది చూడాలి అందరు నన్ను పొగడాలి లేదంటే దీనికి ఇన్ని వ్యూస్ రావాలి ఇన్ని ఇంత కావాలి అనుకుని అనుకుంటుంటాను అమ్మవారి అనుగ్రహం రావాలి నాకు కష్టం పోవాలనే ఆలోచన ఉండదు అంటే ఇతని మనసులో ఏ భావన ఉంటుందో అదే భావన ఆ ఫలితాన్నే అమ్మవారిస్తుంది నేను చేస్తున్నంతసేపు అమ్మవారి మీదనే పూర్తిగా దృష్టి పెట్టి నేను అమ్మవారిని ఒక అనుగ్రహం కోసం చేస్తున్నాను అనుకొని చేస్తూ ఉంటే అమ్మవారి అనుగ్రహం కంపల్సరీగా జరుగుతుంది ఓకే నేను భావన ఇది పెట్టుకున్నాను అంటే అదేటువంటి ఫలితాలు కూడా మనకు రిపీట్ అయ్యే అవకాశాలు ఉంటాయి ఓకే ముఖ్యంగా ఇప్పుడు ఇలాంటి పారాయణాలు చేసిన ఇలాంటి పూజలు నవరాత్రుల టైంలో నియమాలు ఎక్కువగా పాటించాల్సి ఉంటుంది అంటారు కదా నిజంగా అవన్నీ పాటించాలి అంటారా కంపల్సరీ ఎటువంటి గురువు అంటే మనం అమ్మవారి యొక్క అనుగ్రహాన్ని పొందాలి అంటే ఆ అమ్మవారికి చెప్పినటువంటి నియమాలు మనం పాటిస్తూనే రావాలి ఇప్పుడు మీరు ఐఏఎస్ పాస్ కావాలి అంటే దానికి తగినటువంటి శిక్షణ దానికి తగినటువంటి నియమాలు మీరు పాటిస్తేనే మీరు లేదా ఒక ఎంబీబీఎస్ కావాలి అంటే దానికి తగినట్లే ఉండాలి అదేవిధంగా ఒక అమ్మవారి యొక్క అనుగ్రహాన్ని పొందాలి అంటే ఆ పొందేటువంటి యోగ్యత మనకు రావాలి ఓకే ఇక్కడ నేను మిలిటరీలో నేను నేను చేరాలి అంటే దాన్ని యోగ్యత ఒక పోలీస్ డిపార్ట్మెంట్లో చేరాలి అన్న దానికైనటువంటి కొన్ని నియమాలు ఉంటాయి ఉంటాయి ఆ నియమాలన్నిటిని మనం చేయగలిగితేనే వాడు మనం లోపలికి రాణిస్తారు కరెక్ట్ అంటే ఇక్కడ కూడా ఏంటి అంటే అమ్మవారిని మనలో ఆవాహన చేసుకోవాలి అంటే ఆ అమ్మవారికి చెప్పినటువంటి మనం ఫస్ట్ మన దేహం అనేది శుద్ధి కావాలి దేహం శుద్ధి అయితే మనస్సు శుద్ధి అవుతుంది మనస్సు శుద్ధి అయిన తర్వాతనే అమ్మవారు వస్తుంది ఓకే ఆ ఈ దేహం శుద్ధి కావాలి అంటే ఫస్ట్ దానికి చెప్పినటువంటి శౌచాలు ఏవి ఉన్నాయో అన్ని పాటించాలి తర్వాత మనం ఫస్ట్ చెప్పాలంటే ఏ అన్నం తింటామో అటువంటి బుద్ధి వస్తుంది అనుకోని ఎందుకంటే అన్నాన్ని ఇప్పుడు ఇక మనకు వెనక ఏం చెప్తుండ్రు అంటే ప్రతి ఒక్కరు కూడా ఇప్పటికి కూడా బ్రాహ్మణులలో చాలా మంది అంటే దాని గురించి చాలా కంట్ర బయట వాళ్ళు చేసింది తినరు అది ఇది అంటారు ఇప్పటికి కూడా తినరు ఎందుకు అంటే అది ఏ విధంగా వచ్చిందో తెలియదు ఎక్కడి నుంచి వచ్చిందో తెలియదు ఎవరు చేసినారు అంటే ఇప్పుడు మనం చూస్తున్నాం దాంట్లో మలమూత్రాలను కలిపే వాళ్ళు ఉన్నారు అంటే మనుష్య రూపేణ మృగాశ్చరంతి అని మనుష్య రూపంలో ఉండేటువంటి మృగాలు అనుకోని వాళ్ళు అంటే తినేటువంటి పదార్థాల మీద జరుగుతున్నాయి మనం రోజు టీవీలో చూస్తూనే ఉన్నాం ఇటువంటి ఏవైనా జరిగి ఉండొచ్చు అంటే శాస్త్రం ఏం చెప్పిందంటే మనం ఆ వంటను మన కళ్ళారం మనం చూసుకొని మనం వండి మనం తినాలి అప్పుడే అంటే ఆ విధంగా చేయడం ద్వారా ఏమంటే అన్న శుద్ధి అనేది కలుగుతుంది తర్వాత ఆ అన్నాన్ని మనం తీసుకున్నప్పుడు మన దేహం కూడా శుద్ధి అవుతూ వస్తుంది తర్వాత ఈ నవరాత్రుల్లో కూడా పగలంతా ఉపవాసం ఉండాలి రాత్రి పూజ అయిన తర్వాత భోజనం చేయాలి అనే పరిస్థితి అంటే అక్కడ కూడా కొన్ని చాలా చెప్తున్నారు నక్తము ఏకభుక్తము ఈ విధంగా చెప్తూ వస్తున్నారు నక్తము అనే పదానికి ఏమంటే రాత్రి భోజనం చేయాలి పగలంతా ఉపవాసం ఉండి రాత్రి భోజనం చేయడం లేదా ఏకభుక్తం రోజులో ఒకసారి భోజనం కావచ్చు ఈ విధంగా దానికి నియమాలు చెప్తూ వచ్చినారు ఆ నియమాల ప్రకారంగా మనం వాటన్నిటిని పాటిస్తూ అంటే అమ్మవారి అనుగ్రహాన్ని నేను విశేషంగా పొందాలి అనుకుంటా నేను అంటే ఏదో ఒక పని చేసుకుంటా అంటే నేను ఎట్లున్న అవుతుంది అవును నేను మిలిటరీలోనో పోలీసులోనో ఐఏఎస్ ఆ గోల్ రీచ్ కావాలంటే దానికి ఉన్నటువంటి నియమాలను నేను ఖచ్చితంగా పాటించాలి అదే విధంగా నేను ఏదో విధంగా బతుకుతా అంటే ఏ నియమాలు అవసరం లేదు అమ్మవారి యొక్క అనుగ్రహాన్నే పొందుతా అంటే పొందేదానికి ఆ నియమాలు ఏ ఉన్నాయో అవన్నీ కూడా మనం పాటియాల్సింది పాటించకపోతే అమ్మవారు మన దగ్గరికి రాదు మనకు అన్ని కావాలనుకున్నట్టు అని అంటే అమ్మవారిని కావాలి అనుకుంటే ఇప్పుడు ఈ ప్రదేశానికి ఒక రాష్ట్రపతినో ప్రధానినో రావాలి అంటే దీనికి సంబంధించినటువంటి అన్ని పర్మిషన్స్ రావాలి పర్మిషన్స్ ఏర్పాట్లు దానికి అవన్నీ అక్కడ జరిగినప్పుడు మాత్రమే అమ్మవారు వస్తుంది అదే అంటే ఆ విఐపి అక్కడికి వస్తాడు అదేవిధంగా మన దగ్గరికి అమ్మవారు రావాలంటే మన దేహం అనేది వీటన్నిటికీ యోగ్యంగా ఉండాలి ఎందుకంటే భగవద్గీతలో కృష్ణుడు చెప్తూ వస్తాడు అక్కడ విశ్వరూప దర్శనం టైంలో దివ్యం దదామి తేచక్షుః అనుకుని చెప్తారు అంటే అందరు ఇక్కడ ఉన్నారు విశ్వరూపం జరుగుతూ ఉంది ధృత రాష్ట్రానికి నీకు నేను దివ్యమైనటువంటి అర్జునునికి కూడా చెప్తాడు నువ్వు ఈ కళ్ళతో నన్ను చూడలేవు నీకు దివ్యమైనటువంటి కళ్ళని ఇస్తున్నాను చూడు అనుకుని చెప్తేనే అప్పుడు ఆయనకు ఆకాశంలో ఉండేదని కనిపిస్తూ వస్తుంది అంటే ఆ విష్ణుమూర్తి యొక్క స్వరూపం అనేది కనిపిస్తుంది అంటే మామూలు చర్మ వీటిని చర్మచక్షులు అంటారు చర్మంతో ఉన్నటువంటి కండ్లు ఈ కండ్లతో మనం కొన్నిటినే చూడగలుగుతాం అన్నిటినే చూడలేము సప్తశతిలో కూడా దివాంధా ప్రాణుని అక్కిచ్చి రాత్రా వంధాస్తాపరే కొన్ని ప్రాణులు పగలు చీకటి అంటే వాటికి కొన్ని ప్రాణులకు రాత్రి చీకటి ఇప్పుడు గూబ ఇటువంటివి ఉన్నాయనుకోండి పగలు చూడలేవారు మీరు ఎంత వెలుతురు సూర్యుడు ఉన్నా కూడా అవి కనపడవు రాత్రా ఉంధాస్తాపరే అంటే ఇదే చర్మచక్షులతో కొన్ని రాత్రి చూడగలుగుతాయి కొన్ని పగలు చూడగలుగుతాయి కొన్ని పగలు రాత్రి కూడా సమానమైనటువంటి దృష్టి ఉంటాయి ఇప్పుడు పులి ఇటువంటి వాటికి పగలు చూస్తాయి చీకట్లు కూడా వాటి కండ్లు కనిపిస్తాయి అంటే ఆ ఇదంతా భిన్నమైనది అదేవిధంగా అమ్మవారిని చూడాలి అంటే ఆ దివ్యమైనటువంటి ఒక స్వరూపం అనేది మన దగ్గరికి రావాలి అంటే దానికి తగినట్లు మన దేహం అనేది శుద్ధి కావాలి శుద్ధి జరగాలి అంటే ఏంటి అంటే ఈ ఉపవాసాదులు ఇవన్నీ నా నియమాలు నిష్ఠాలు ఏవే ఉన్నాయో స్నానం చేయాలంటే ఎన్ని గంటలకు స్నానం చేయాలి చల్లనీళ్ళతో స్నానం చేయాలి ఇట్లా ఏ భూషయమే చేయాలి మనసుకు ఎటువంటి చెడు ఆలోచనలు రాకుండా ఇవన్నీ మనం మాత్రమే వచ్చేదానికి అవకాశాలు ఉంటాయి అయితే చాలా మంది నవరాత్రుల్లో అమ్మవారి భవానీ దీక్షలు అని చెప్పి మాలలు అని చెప్పి తీసుకుంటూ ఉంటారు కదా ఇది నిజంగా మన శాస్త్రంలో ఉందా ఈ నవరాత్రుల్లో ఇలాంటి దీక్షలు చేయాలి అని చెప్పి అంటే ఈ దీక్ష తీసుకోవడం వల్ల అంటే దీక్ష అనే దాన్ని శాస్త్రంలో చెప్పినారు ఎందుకంటే నేను ఈ మంత్ర దాన్ని దీక్ష అంటారు పురశ్చరణ అనుకుని చెప్తూ వచ్చేవి ఉన్నాయి అంటే ఆ మంత్రాన్ని నేను ఇన్ని రోజులు ఈ అమ్మవారిని విశేషంగా నేను ఆరాధన చేస్తూ వస్తా అనుకో అంటే మనం చూస్తున్నాం దాని నుంచి ఎంతో మంది కూడా సన్మార్గంలోకి వచ్చిన వాళ్ళు ఉంటారు అంటే చెడు ఆలోచనలో లేదంటే చెడు అలవాట్లు ఉండి కూడా ఈ దీక్ష తీసుకున్న తర్వాత ఆ నలభై ఎనిమిది రోజుల కాలము ఎటువంటి చెడుకు వెళ్లకుండా ఒక నలభై ఎనిమిది రోజులు ఇట్లా ఉన్నవాడు తర్వాత కూడా ఉండే ఉండే శక్తి అతనిలో వస్తుంది చాలా మంది మారిపోతారు మారిపోతూ వస్తారు ఇప్పుడు ఎందుకంటే ఈ కాలంలో ఏమంటే ప్రతి ఒక్కరు కూడా వ్యసనాలకు అలవాటైపోతూ ఉన్నారు వ్యసనం అంటే ఏదో డ్రగ్స్ ఇటువంటివనే కాదు చిన్న ప్రతి ఒక్కరి ఇంట్లో వ్యసనాలకే బాధ్యత ఉండాలి ఎందుకు అంటే పొద్దున్న లేస్తే కాఫీ తాకకుండా ఉండలేని పరిస్థితి నా కాఫీ లేదంటే ప్రపంచమే మునిగిపోయింది అనే పరిస్థితిలో ఇంట్లో కనిపిస్తున్నారు నిజమే అంటే దీన్ని వ్యసనము అంట అంటే ఒకటి లేకుండా ఉంటే నేను బతకలేను అనే అంటే మనిషి ఏ విధంగా బతకాలి అంటే ఏది ఉన్నా ఏది లేకపోయినా నేను బతుకుతా అనేటట్లు వికార హేతో సతి విక్రయంతే ఏషాన్న చేతాంసి తయేవ ధీరా అనుకొని ఒకటి చెప్తూ వస్తారు కాళిదాసు అంటే ధీరులు అంటే ఎవరు ధీరులు అనే దాని గురించి చెప్తారు వికార హేత సతి విక్రయంతిన్న చేతాహ అంటే అక్కడ మనస్సు వికారం పొందేదానికి అవకాశం ఉన్నా ఎవరు మనస్సు అయితే వికారం చెందదో వాడు ధీరుడు చలించకుండా ఉంది ఇప్పుడు నేను ఉపవాసం ఉన్నా ఇక్కడ అన్ని పొగలు కక్కుతున్నటువంటి వంద రకాల ఐటమ్స్ ఉన్నాయి ఉన్నా కూడా నాకు అవి తిన తినాలి అనేటువంటి ఒక ఆలోచన కూడా రాకుండా ఉంటే అప్పుడు నేను ధీరుణ్ణి అవుతాను కానీ పొద్దున్న లేస్తున్న నేను కాఫీ తాగలేకపోతే నేను నా ప్రాణమే పోయింది అనేటువంటి పరిస్థితి ఉంటే ఇది కంపల్సరిగా మనం దుర్బలము అంటే మీకు వాళ్ళకి ఎంత టాలెంట్ ఉండొచ్చు దేహంలో ఎంత శక్తి ఉండొచ్చు అది వేరే విషయం కానీ అతను దుర్బలుడు ఎవడు ధీరుడు అంటే ఇక్కడ మొత్తం మంచు గడ్డ కట్టుకొని ఉంది అయినా కూడా నేను ప్రశాంతంగా కూర్చోగలుగుతాను లేదా యాభై డిగ్రీల సెల్సియస్ ఉష్ణోగ్రత ఉంది ఎటువంటి కష్టం లేకుండా నేను కూర్చోగలుగుతా అటువంటి పరిస్థితి ఉండాలి ఆకలి అవుతున్నా తినాలి అనేటువంటి స్పృహ ఉండకూడదు అట్లా ఉండే అంటే మన దేహాన్ని ఏ విధంగా మార్చుకోవాలి అంటే ఏ పరిస్థితులకైనా కూడా మనం దాన్ని సెట్ అయ్యేటట్లు చేసుకోవాలి మన ఆధీనంలో ప్రతి ఒక్కటి వెనక ఏంటి అంటే ప్రతి ఒక్కటి మన ఆధీనంలో ఉంటుండే ఇప్పుడు ఎవ్వరికీ అవి ఆధీనంలో లేకుండా ఉన్నారు అంటే మన పిల్లలను మనం ఏ విధంగా తయారు చేయాలి అంటే ధీరులుగా తయారు చేయాలి అంటే ప్రతి ఒక్క దాన్ని కూడా మన కంట్రోల్లో అది ఉండాలి కానీ దాని కంట్రోల్లో మనం ఉండకూడదు ఇప్పుడు ప్రతి ఒక్కరూ కూడా ఫోన్ కంట్రోల్కి అంటే మా స్నేహితుడు ఒక మాట అంటుంటాడు కుక్క తోకను ఊపాలి కానీ తోక కుక్కను ఊపకూడదు లేదా ఏనుగు తోక నూపాలు కానీ తోక ఏనుగు నూపకూడదు ఇప్పుడు ఏమైపోయిందంటే ప్రతి ఒక్క మనిషి దుర్బలుడైపోయి ఆ తోక అనేది మనల్ని ఊపుతూ వస్తుంది పరికరం రూపంలో చిన్న పరికర రూపంలో అట్లా ఉంది అంటే ఇదన్నీ పోవాలి అంటే ఫస్ట్ మనిషికి ఏమంటే నియమాలు నిష్ఠలు అంటే మన శాస్త్రంలో ఏం చెప్పిందో అంటే మన మనది ఏంటి అంటే ఒక కేవలం మిగిలినవన్నీ ఒక శాస్త్రం అంటే ఒక బుక్ మనది అట్లా కాదు ఒక జీవన విధానం మీరు భగవద్గీతలో చూస్తే మీరు ఏం తినాలి ఎట్లా పడుకోవాలి ఎట్లా మాట్లాడాలి అంటే తినేదానికి ఇప్పుడు మనకు ప్రతి ఒక్కరి చెప్తూ వచ్చినారు కింద కూర్చొని మాత్రమే భోంచేయాలి ఇప్పుడు అందరూ నిలబడుతూ నిలబడి భోంచేస్తున్నారు ఇప్పుడు ప్రతి ఒక్కరికి నడుము నొప్పులు కాళ్ళ నొప్పులు ఇవన్నీ ఎందుకు వస్తున్నాయంటే దీని నుంచి దీని గురించి కూడా ఒక కథ ఉందమ్మా ఒకసారి భోజ మహారాజు తన భార్య యొక్క అంతఃపురానికి వెళ్తాను ఈయన చక్రవర్తి ఈయనని ఎవడు లేడు డైరెక్ట్ మహారాణి యొక్క అంతఃపురంలోకి వెళ్ళి ఆమె బెడ్రూమ్ లో డైరెక్ట్ వెళ్ళిపోతాడు వెళ్తూనే మా మహారాణి చూసి ఆ మూర్ఖుడా రా అనుకోని ఉంటుంది అనేసరికి ఈయన భోజ మహారాజు అంటే సంస్కృత వాంగ్మయంలో పెద్ద పండితుడు ఆయన పెద్ద చక్రవర్తి అదే విధంగా అంతే పా ఇప్పుడు శ్రీకృష్ణదేవరాయలు వీళ్ళ ఏ విధంగా ఉన్నారు భోజ మహారాజు అంతే పెద్ద పాండిత్యం ఉన్నటువంటి వ్యక్తి ఆయన చెంపు రామాయణం చెంపు భారతము ఈ విధంగా చాలా గ్రంథాలు రాసినాడు ఈయనకు ఆశ్చర్య అవుతుంది ఇది నన్ను మూర్ఖుడా అని ఎందుకు నా భార్య అనుకుని అర్థం కాకుండా మరుసటి రోజు ఆస్థానానికి వెళతాడు ఒక్కొక్క కవి వస్తునే ఆ రాండి మూర్ఖుడా రాండి మూర్ఖుడా అనుకుని ప్రతి ఒక్కరిని ఆయన అట్లే పిలుస్తాడు అందరికీ అర్థం కాదు ఇట్లా ఎందుకు నన్ను ఇట్లా పిలుస్తున్నారు ఎందుకు ఇట్లా పిలుస్తున్నారు లాస్ట్ కాళిదాస్ వస్తాడు ఆ మూర్ఖులు గారు రండి అనుకున్నాను అనేసరికి ఆశ్చర్యమై ఒక శ్లోకం చెప్తాడు అనుకోని అంటే నేను నిలబడి అన్న భోంచేను కొంతమంది ఎక్కువ నవ్వుతూ మాట్లాడుతుంటారు హసన్న భాషే ద్వాభ్యాం తృతీయో నభవామి రాజన్ ఇద్దరు మాట్లాడుతూ ఉండగా వాళ్ళ మధ్యలో నేను మూడవండిగా వెళ్ళను ఇవి ఏవి నేను చేయకున్నప్పుడు నేను మూర్ఖుని ఎట్లయితా అంట అంటే అక్కడ రాణి అంతఃపురంలో ఆమె మాట్లాడుతుంటే ఈయన మధ్యలో పోయి దూరుతాడు అప్పుడు రాణి ఈ మాట అంటుంది అంటే అక్కడ ఆపదంగా అని కానీ ఇప్పుడు బఫే సిస్టమ్ లో బోన్ వాళ్ళను ఆ శ్లోకంలో చెప్పేది ఏంటి అంటే ఖాదం నగచ్చామి అంటే నిలబడి నడుస్తూ నేను భోంచెయ్యను అనుకోను అంటే దీని నుంచి ఒకటి ఎందుకంటున్నారు అంటే సకల రోగాలకు మూలమేంటి అంటే నిలబడి భోంచేయడం నిలబడి నీళ్లు తాగడం అవి మన శాస్త్రంలో వీటన్నిటిని గురించి చెప్తూ వచ్చినారు భోజనం అనేది మీరు పద్మాసనంలోనే కూర్చొని భోజనం చేయాలి కానీ ఈ కాలంలో ఎవరు చేయట్లేదు మన తాతల కాలంలో డెబ్బై ఏండ్లు ఎనభై ఏండ్లు వచ్చినా కూడా ఆరోగ్యంగా ఉంటున్నారు ఇప్పుడు ఇరవై ఐదు ఏండ్లకు ఆరోగ్యంగా అంతా ఉన్నారా అంటే లేని పరిస్థితి వస్తుంది అప్పుడు వంద ఏళ్ళు బతుకుతుండ్రి ఇప్పుడు నలభై ఐదు యాభై ఏళ్లకు ఉంటున్నారా లేదా అంటే రోగాలు వీటన్నిటికి కారణం ఏంటి అంటే మన భోజన విధానము అంటే వీటినే నియమాలు ఆ నియమాలు మన శాస్త్రంలో ఏ నియమాలు చెప్పినారో ఆ విధంగా మనం బతుకుతూ వచ్చినాం అనుకోండి కంపల్సరిగా అంటే ఈ శాస్త్రం చెప్పేటప్పుడు కూడా నవరాత్రులు ఇవే తినాలి ఇట్లే ఉండాలి దీనికంటే ముందు ఇప్పుడు శ్రావణ మాసము భాద్రిక మాసంలో ది శాఖా శాకావ్రతము ఇట్లా చెప్తూ వస్తారు అంటే ఈ వారము మీరు పెరుగు తినకూడదు ఈ వారం మీరు కూరగాయలు తినకూడదు ఈ విధంగా మనకు శాస్త్రంలో చెప్తూ కార్తీక మాసంలో కూడా అలాగే ఉంటుంది అంటే ప్రతి ఆయా ఋతువులను బట్టి ఈ విధంగా అంటే ఈ నియమాలు అనేది అయితే శాస్త్రంలో ఏం చెప్పినారో ఇవన్నీ కూడా మన ఆరోగ్యాన్ని కాపాడేందుకు శరీర మాద్యం కలు ధర్మ సాధనం అంటే మీరు ఏ పూజ ఏ వ్రతము ఏ హోమం ఏది చేయాలన్నా కూడా మీకు శరీరం సహకరించాలి ఇప్పుడు ఇంట్లో హోమం పెట్టుకున్నాం సత్యనారాయణ స్వామి వ్రతం పెట్టుకున్నాం కడుపు నొప్పి వచ్చింది మనం పూజలో కూర్చోలేం కూర్చున్నా ధ్యాస పెట్టలేము ఉండలేము అదే శరీరం గట్టిగా ఉంది అనుకోండి అంటే దీనికోసమే ఈ ఉపవాసాదులు ఇవన్నీ కూడా మనకు శాస్త్రం చెప్పింది ఏంటి అంటే ఈ టైంలో మీరు ఈ విధంగా ఉన్నారు అంటే మీకు మీ దేహం అనేది మీ కంట్రోల్లో ఉంటూ వస్తుంది అయితే మనకు ముఖ్యంగా ఆశ్వయజ మాసంలో పౌర్ణమికి కూడా చాలా విశిష్టత ఉంది అంటుంటారు కదా ఏంటండి దాన్ని కోజాగార వ్రతము అనుకొని అంటారు పంచాంగాల్లో చూస్తే కూడా కోజాగార వ్రతం అంటే కోజాగార పూర్ణిమ అనుకునేది ఈ పౌర్ణిమకు విశేషంగా చెప్తూ వస్తా ఓకే అంటే ఈ అక్కడ కూడా ఆశ్వినే మాసిచ శుక్లపక్షే రమోత్సవే సన్నిహితే సుభత్య అనుకొని ఈ ఆశ్వయుజ మాస శుద్ధ ప్రతిపత్తి నుంచి పౌర్ణిమ వరకు దీన్ని రమా ఉత్సవము రమా అంటే లక్ష్మీదేవి యొక్క పూజ అనుకుని ఈ దాంట్లో కూడా విశేషంగా ఎవరైతే ఈ పౌర్ణిమ రోజు కో జాగర్తి జాగారం జాగారాన్ని సంస్కృత జాగర్తి కో జాగార వ్రతం అంటే ఆ రోజు రాత్రి అమ్మవారు చూస్తూ వస్తుందంట ఎవరెవరు నా కోసం మేల్కొని ఉన్నారు ఈ పౌర్ణిమ రోజు ఎవరైతే రాత్రి మేల్కొని అమ్మవారి యొక్క ఆరాధన చేస్తూ వస్తారో అమ్మవారిని తలుచుకుంటూ ఉంటారో వాళ్ళను అమ్మవారు విశేషంగా అనుగ్రహిస్తూ వస్తుంది అనుకోండి అంటే లక్ష్మీదేవి యొక్క అనుగ్రహం అంటే ఆర్థికంగా మీరు బాగా డెవలప్మెంట్ కావాలి అంటే ఇప్పుడు చాలా మందికి శివరాత్రి గురించి తెలుసు ఇంకొక దాని గురించి తెలుసు కోజాగార వ్రతం గురించి చాలా మందికి తెలియని పరిస్థితి ఎందుకంటే ఈ రోజు రాత్రి కంపల్సరిగా అమ్మవారు చూస్తూ ఉంటుందంట దాని పేరే కో జాగార కహ అంటే ఎవరు జాగారం అంటే మేల్కొని ఉన్నారు అని ఆ రోజు రాత్రి అమ్మవారిని ప్రతి ఒక్కరిని పరీక్షిస్తూ ఉండి ఎవరు మేల్కొన్నారో దాతి విత్తం తస్మయ్యి అనుకుని చెప్తూ వస్తారు వాళ్ళందరికీ కూడా అమ్మవారు విశేషంగా ఆర్థికంగా అభివృద్ధి అనేది చేస్తూ వస్తారు అనుకో అమ్మవారి నామస్మరణ చాలా ముఖ్యం అంటారు కదా ఆ రాత్రి మనం ఎలా జాగారంలో ఉంటాము ఎటువంటి నామాన్ని లక్ష్మీదేవికి సంబంధించినటువంటిది అంటే శ్రీ సూక్తము లేదంటే శంకరాచార్యులు మనం అనుగ్రహించేదానికి కనకధారా స్తోత్రం అనుకుని చెప్పినారు దాన్ని చేస్తూ రావచ్చు లక్ష్మీ అష్టోత్రం లక్ష్మీ సహస్రనామావళి ఈ విధంగా మనకు చాలా చెప్తూ వచ్చినారు అంటే లక్ష్మీదేవికి సంబంధించినటువంటి ఏ నామాన్నైనా సరే ఏ స్తోత్రాన్నైనా సరే ఆ రోజు మనం రాత్రి పారాయణం చేస్తూ వచ్చినామంటే అంటే లేదు ఏది చెప్పలేకపోతే మహాలక్ష్మీ నమ అనుకుంటూ ఉన్నా కూడా అమ్మవారు మనల్ని కాపాడుతూ వస్తుంది ఇంకొకటి ఏమంటే ఆ రోజు రాత్రి కంపల్సరీగా ఎవరైతే ఆర్థికంగా ఉన్నతమైనటువంటి స్థితికి వెళ్లాలి అనేటువంటి కోరిక ఉందో వాళ్ళందరూ మేల్కొని ఉండడం చాలా ముఖ్యం మళ్ళీ మరుసటి రోజు చేయాల్సిన కార్యక్రమాలు ఏమన్నా ఉంటాయి ఆ రోజు జాగరణ తర్వాత జాగరణ చేసిన తర్వాత మరుసటి రోజు ఉదయం పడుకోకూడదు అంటే ఒక వ్రతానికి ఏమంటే ఏకాదశి వ్రతం కానీ ప్రతి ఒక్కదానికి కూడా ఇప్పుడు చాలా మంది ఏమంటే తెల్లవారుజాము నాలుగు గంటలయితే లేదంటే రాత్రి పన్నెండు చేంజ్ అయిపోయింది ఈ విధంగా ఉండదు అంటే ఈ వ్రతానికి ఏంటి అంటే ఈ వ్రతము అనే దానికి అందరికి అన్నిటికీ అంటే వీళ్ళ యొక్క శరీర స్థితిని కంట్రోల్ చేయడం అంటే అమ్మవారి యొక్క అనుగ్రహం కావాలంటే అనుగ్రహాన్ని పొందేటువంటి ఒక శక్తిని మనకు కలగజేయడం మరుసటి రోజు ఉదయం పడుకోకూడదు మధ్యాహ్నం పడుకోకూడదు రాత్రి భోజనం అయిన తర్వాతనే పడుకోవాలి సూర్యాస్తమానం అయిన తర్వాత సంధ్యాకాలం అయిన తర్వాత చేసి దాని తర్వాతనే పడుకోవాలి అంటే అంతసేపు నేను నా దేహాన్ని నేను కంట్రోల్లో ఉంచుకోగలుగుతా ఇప్పుడు ఒకవేళ ఉండలేము సమయంలో నిద్రించాము ఇది లెక్కలోకి రాదా ఈ దానికి తగినట్లే ఫలితం ఉంటుంది అంటే ఫలితం రాదు నా వృథ దేవునికి చేసిన ఎప్పుడు కూడా వృథ కాదు కాకపోతే ఏమంటే ఓ తొంభై తొమ్మిది మార్కులు వచ్చిన వానికి ఇచ్చేటువంటి సీట్ వేరే ఉంటుంది వానికి వచ్చే కాలేజ్ వేరే ఉంటుంది డెబ్బై మార్కులు వచ్చిన వానికి వచ్చేటువంటి సీట్ వేరే వానికి వచ్చే కాలేజ్ వేరే ముప్పై ఐదు మార్కులు వచ్చిన వానికి ఇచ్చే కాలేజ్ వేరే వానికి ఇచ్చే సీట్ వేరే అదే విధంగా అనుగ్రహాల్లో కూడా వ్యత్యాసం అయితే వస్తుంటుంది అంటే ఒకటి మనం ఎంత భక్తి శ్రద్ధలతో ఎంత నియమనిష్టలతో చేస్తామో అంత ఫలితం ఉంటుంది అంటే ప్రత్యేకించి లక్ష్మి అమ్మవారికి చేయాల్సిన జాగరణేర్ణి కేవలం లక్ష్మీదేవి ప్రతి మాసంలో వర్తిస్తుంది పౌర్ణిమ ప్రతి ఆశ్వేజ పౌర్ణిమ కూడా కోజాగార వ్రతం ఉంటుంది ఓకే ఇప్పుడు ఆ రోజు ఓన్లీ డేలో ఉపవాసము లేదంటే ఇంకా వేరే కార్యక్రమాలు అంటే ఆ దానికి సంబంధించిన చిన్న పూజా విధానం ఇవన్నీ కూడా చెప్పినారు ఆ దాని ప్రకారంగానే మనం చేస్తూ రావాలి అనుకో ఓకే ఆ రోజు లక్ష్మీదేవికి సంబంధించింది పూజా వ్రతాదు ఇట్లా కొన్ని కొన్ని విశేషంగా చెప్తూ వచ్చినారు ఇంకా ఈ ఆశ్రయుజ మాసంలో ఏమంటే చాలా మందికి తెలియంది ఏంటి అంటే అనే ఒకటి ఉంటుంది లక్ష్మీనారాయణ హృదయము అనుకోండి ఓకే ఆ స్తోత్రాన్ని యా ఆశ్వినే మాశిచ శుక్లపక్షే రమోత్సవే సన్నిహితే సుభత్య పఠేతు తథా ఏకోత్తరవార వృద్ధ్య లభేత్ స సంవర్ణమయీం సుృష్టి అంటే పాడ్యమి నుంచి పౌర్ణిమ వరకు ఎవరైతే లక్ష్మీనారాయణ హృదయాన్ని ఏకోత్తరవార వృద్ధిగా అంటే పాడ్యమి రోజు ఒక పారాయణము విదేయ రోజు రెండు పారాయణాలు తదే రోజు మూడు పారాయణాలు దశమి రోజు పది పారాయణాలు ఒకటి పెంచుతూ పౌర్ణిమ రోజు పదహైదు పారాయణాలు ఈ విధంగా ఎవరైతే చేస్తారో వాళ్ళు లభేత్ సవర్ణమయం సువృష్టిం అంటే బంగారు వర్షమే వాళ్ళ దగ్గర కురుస్తుంది అనుకోండి అంటే బంగారు వర్షం అంటే డైరెక్ట్ ఇట్లా వర్షం పడుతుందని కాదు అంటే వాళ్ళు ఏ పనిలో చేయిబెట్టినా అన్ని పనులు సక్సెస్ అయిపోవడము వీళ్ళు ఎక్కడికి పోయినా కూడా ఆ ప్రతి ఒక్క పని జరగడము అనుకున్న దానికంటే ఎక్కువ సంపాదన కావడము ఇవన్నీ జరుగుతూ వస్తాయి అనుకోండి ఇప్పుడు మీరు ముఖ్యంగా నవరాత్రుల్లో చండీ హోమం చేసుకుంటే చాలా బాగుంటుంది మంచి ఫలితం పొందొచ్చు అన్నారు కదా మళ్ళీ చండీ హోమంలో కూడా అంటే రకరకాలుగా ఉంటాయా చండీ హోమం అనేది ఒకటేనా చండీ హోమంలో చాలా రకాలుగా చెప్తూ వస్తున్నారు నవచండి శతచండి సహస్రచండి అయుత చండి ఈ విధంగా దాంట్లో విభేద అంటే దాన్ని చెప్తూ వచ్చినారు అంటే సప్తశతిలో ఉన్నటువంటి ఏడు వందల శ్లోకాలతో ఉన్నటువంటి ఆ సప్తశతిని తొమ్మిది సార్లు పారాయణం చేసి ఒకసారి హోమం చేయడం దీన్ని నవచండి అంటారు ఈ ఏడు వందల శ్లోకాలను వంద సార్లు పారాయణం చేసి పది సార్లు హోమం చేయడాన్ని శతచండి అంటారు అదే సప్తశతిని వెయ్యి సార్లు పారాయణం చేసి వంద సార్లు హోమం చేయడాన్ని సహస్రచండి అని పదివేల పారాయణాలు చేసి వెయ్యి సార్లు హోమం చేయడాన్ని అంటే అక్కడంతా కూడా హోమం అనేది పారాయణ దశాంశం అంటే ఒక పదవ ఒక భాగాన్ని మనం హోమం చేస్తూ వస్తాం ఈ విధంగా అంటే లక్ష పారాయణాలు చేసి పదివేల సార్లు హోమం చేయడం అదే విధంగా ఇక్కడ ఇంకొక అంటే శతచండీ సహస్రచండి వీటన్నిటిలో కూడా ఏకోత్తర వార వృద్ధి అనుకుని ఉంటుంది అంటే మొదటి రోజు ఒక పారాయణం చేయాలి నాలుగు వేల జపం రెండవ రోజు రెండు పారాయణాలు చేయాలి మూడు వేల జపం చేయాలి మూడవ రోజు మూడు పారాయణాలు చేయాలి రెండు వేల జపం చేయాలి నాలుగవ రోజు నాలుగు పారాయణాలు చేయాలి బీజ జపం చేయాలి అంటే ఏ రోజు ఏది చేయాలనేది ఒక లెక్క ఉంటుంది ఒక లెక్క ఉంటుంది అంటే ఈ అంటే ఒక్కొక్క వ్యక్తి ఈ ఐదు రోజుల్లో మొదటి నాలుగు రోజుల్లో పది పారాయణాలు పదివేల జపం చేయాలి ఈ విధంగా జపం చేసి దశాంశం హోమం చేస్తూ రావాలి అంటే పది మంది కూర్చొని మొదటి రోజు పది పారాయణాలు నలభై వేల జపము రెండవ రోజు ఇరవై పారాయణాలు ముప్పై వేల జపం మూడవ రోజు ముప్పై పారాయణాలు ఇరవై వేల జపం నాలుగవ రోజు నలభై పారాయణాలు పదివేల జపం ఇదంతా చేసేసరికి వంద పారాయణాలు లక్ష జపము అవుతుంది ఐదవ రోజు వీటన్నిటికీ కూడా హోమాన్ని చేస్తూ రావడం దీన్ని శతచండి అనుకుని దీన్నే ఇంటూ పది సార్లు పది రెట్లు ఎక్కువ చేస్తే సహస్రచండి దాన్ని పది ఎక్కువ చేస్తే అయుత చండి దాన్ని పది ఎక్కువ చేస్తే లక్ష చండి ఈ విధంగా అయితే వస్తుంటుంది ఓకే అయితే ఇప్పుడు ఒక మూడు నాలుగు రకాలుగా చెప్పారు శతచండి అని అయుత చండి అని చండి అని ఏది చేయడం వల్ల ఎలాంటి ఫలితం కలుగుతుంది అంటారు అంటే మన శక్తిని అనుసరించి మనకున్నటువంటి కోరికను అనుసరించి మన యొక్క శక్తిని అనుసరించి అంటే శాస్త్రంలో చెప్పేటప్పుడు అంతా కూడా యథాశక్తి అనుకొని చెప్తూ వస్తారు అంటే ఒక చిన్న వ్యక్తి ఉన్నాడు ఒక రైతు ఒక చిన్న వ్యాపారస్తుడో నవచండి చేసుకోవాలి తగినట్లు ఇతను సహస్రచండీ చేయాలని వెళ్ళకూడదు ఒక పెద్ద కోటీశ్వరుడు ఉన్నాడు అతను నవచండి చేస్తే అతనికి ఆ ఫలితం అనేది సంపూర్ణంగా రాదు ఇప్పుడు నేను ఇంట్లో ఒక చిన్న పిల్లిని సాగుతూ ఉన్నాను అనుకోండి నేను తినేటువంటి ఒక అన్నంలో ఒక ముద్దని దానికి పెట్టేసేస్తే సరిపోతుంది అదే నేను ఏనుగును సాక్తున్నాను అనుకోండి దానికోసమే ఒక మామిటివాడు ఉండాలి దానికోసమే ఒక వంటవాడు ఉండాలి అంటే దానికి పెట్టేది ఆ విధంగానే పెడుతూ రావాలి అంటే మన వ్యాప్తి ఎంత ఉంది మన ఆ అంటే యథాశక్తి మనం అనుకున్నటువంటి ఫలితం ఏంటి అంటే చిన్నగా ఏదో నా కుటుంబం వరకు నేను బాగుండాలి అనే దానికి నా వ్యాపార సామ్రాజ్యం మొత్తం బాగుండాలి అనే దానికి చాలా వ్యత్యాసాలుగా వస్తూ వస్తుంది అంటే ఇతని వ్యాప్తి ఏ విధంగా ఉంటుందో దానికి తగినట్లు మనకు దీని గురించి కూడా పురాణంలో కథ వస్తుంది ఒక బీదవాడు ఎండాకాలంలో అందరికి కొబ్బరి బొండలు దానం చేసినా చేసేసరికి ముందు జన్మలో అతను ఒక రాజులాగా పుడతాడు తర్వాత అతనికి పూర్వజన్మ స్మృతి గురించి ఒక మహర్షి చెప్పిన తర్వాత ఈయన కనిపిస్తుంది పోయిన జన్మలో నేను కొబ్బరి బొండాలు దానం చేసినందుకు ఈరోజు ఈ జన్మలో నేను రాజ్యానని ఈయన బంగారు కొబ్బరి బొండాలు చేసి దానం చేస్తాను అంట కానీ ఫలితం రాదు కావాలని అంటే అట్లని కాదు ఈ వీని శక్తికి కొబ్బరి బొండం దానం చేయడం చాలా కష్టం అంటే అతనికి రోజుకు వంద రూపాయలు సంపాదన ఉన్నవాడు పది రూపాయలు పెట్టి ఇరవై రూపాయలు పెట్టి కొబ్బరి బొండం దానం చేయడం అంటే తన దగ్గర ఉన్న దాంట్లో టెన్ పర్సెంట్ దానం చేసినాడు చాలా గొప్ప అది నిజమే ఇతను చక్రవర్తిగా ఉండి ఈయన ఒక పది తులాలతో కొబ్బరి బొండం చేస్తే దానం చేస్తే అది ఈయన శక్తికి చాలా తక్కువ ఓకే అంటే పెద్ద శక్తి ఉన్నవాడు పెద్దదే చేయాలి చిన్న ఉన్నవాడు చిన్నదే చేయాలి అంటే నేను శృంగేరిలో ఒకసారి నేను గురుగారి దగ్గర విన్నా శృంగేరి గురుగారు వస్తున్నారు అని ఒక వ్యక్తి ఏం చేసినాడు అంటే అక్కడ ఒక అన్ని యాగం చేయాలి అనుకుని చెప్పి తన ఇల్లు అమ్మి ఆ డబ్బులు తీసుకుపోయి గురుగారు మీరు వస్తున్నారు నేను ఇట్లా మీ మా ఇల్లు అమ్మి నేను మీకు సమర్పణ చేయాలి అని వచ్చిన అంట గురుగారు తిట్టి ఫస్ట్ నువ్వు దాన్ని తీసుకొని పోయి మళ్ళీ మటన్ నుంచి అధికారులను పంపించి ఆ ఇల్లు వానికి ఇప్పించేసి నువ్వు నీ శక్తికి తగినట్లు నువ్వు సేవ చేయి అంటే నా దగ్గర పది రూపా వంద రూపాయలు ఉన్నాయి అంటే దానికి కూడా మనకు అర్థశాస్త్రం అనేది ఒకటి ఉంది మీకు వచ్చిన దాంట్లో ధర్మాయ యశసే అర్థాయ కామాయ చ అనుకొని మనం పది రూపాయలు సంపాదిస్తే దాన్ని ఐదు భాగాలు ఓకే మొదటి రెండు రూపాయలను ధర్మాయ ధర్మాచరణకు వాడాలంట రెండు రూపాయలు యశసే మనకు పేరు ప్రఖ్యాతులు రావడానికి చేసేటువంటి చేయాలంట ఓకే ధర్మ యశ అర్థాయ నేను నాకు ఏదైనా కష్టం వస్తే ఎట్లా లేదంటే నా ఇన్వెస్ట్మెంట్ ఎట్లా అని రెండు రూపాయలు పెట్టుకోవాలంట సేవ్ కామాయ కోరికలు ఉన్నాయి నేను కార్ కొనుక్కోవాలను ఫోన్ కొనుక్కోవాలనుకుంటున్నా ఏవో ఇటువంటి ఉన్నాయి వీటి కోసం రెండు రూపాయలు పెట్టుకోవాలంట స్వజనాయ నా కూతురు ఎట్లా నా భార్యకేంటి నా కుటుంబ సభ్యులకు లేదంటే నా అన్నదమ్ములకు నా అక్కలకు ఏమన్నా దానికోసం అని రెండు రూపాయలు పెట్టుకోవాలి నా దగ్గర పది రూపాయలు వస్తే పది రూపాయలు దానం చేస్తా అంటే కూడా శాస్త్రం తప్పే అని చెప్తుంది నువ్వు ఇంతనే నీ దగ్గర పది రూపాయలుంటే రెండు రూపాయలు మాత్రమే అంటే అపాత్ర దానం అంటే మనం ఎవరికి దానం చేస్తున్నామో ఆ దానం తీసుకునే వ్యక్తికి ఆ యోగ్యత ఉండాలి ఇప్పుడు నేను ఒకసారి బస్సులో వెళుతున్నా ఒకటి వచ్చి సార్ సార్ నా దగ్గర పర్సు పోయింది సార్ ఇది నాకు మా టికెట్కి బస్సు డబ్బులు లేవు అంటే సరే అనుకో నేను తీసుకు వంద రూపాయలు ఇచ్చిన నాకు ఇంకా బస్సు రాలేదు నేను కిటికీ దగ్గర ఇట్లా కూర్చొని ఉన్నా కొద్దిసేపటి చూస్తే అక్కడ పక్కన ఏదో వైన్ షాప్ ఉంది దాని దగ్గర వాడు నిలబడి ఉన్నాడు అంటే అప్పుడు నేను ఏంటి అంటే అపాత్ర దానం ఓకే అంటే ఎవరికి దానం చేస్తే ఆ దానం అనేది ఖర్చు పెట్టినటువంటి ఒక రూపాయకు విలువ అనేది ఉండాలి ఇప్పుడు వాడు తాగుబోతు నేను ఇచ్చిన డబ్బు వలన వాడు తాగుతాడు వాని దేహం అనారోగ్యం అవుతుంది ఇంటికి పోయో భార్యనో పిల్లలను ఎవరినో కొడతారు వాళ్ళను ఇబ్బంది పెట్టినట్టు అవుతుంది అంటే దీని నుంచి నాకు పుణ్యం కంటే పాపం వస్తుంది పాపం కూడా వచ్చే అవకాశం కంపల్సరీ వస్తుంది అపాత్ర అంటే మనం చేసినటువంటి పని ద్వారా అవతల వ్యక్తి అవతల కుటుంబం బాధపడుతూ వస్తుంది దాంట్లో నాకు భాగం వచ్చేస్తుంది అందువల్ల మనం ఏది చేయాలన్నా కూడా పాత్రా పాత్ర వివేచన చూసుకొని మనం చేయాలి అంటే దీన్ని మనం వానికి ఇస్తున్నామంటే అంటే వాడు దాన్ని నిజంగా కరెక్ట్గా ఖర్చు పెడుతున్నాడైతే అతనికి దానం చేయొచ్చు ఓకే అంటే మనం ఇచ్చింది వాళ్ళకు ఉపయోగపడుతుంది ధర్మంగా ఉపయోగపడుతుంది అనేటప్పుడు మాత్రమే మనం వాళ్ళకు దానం చేయాలి ఓకే ఇప్పుడు ఎవరినో నమ్మి మనం దానం చేయకూడదు ఓకే సంతోషం అండి చాలా మంచి విషయాలు తెలియజేశారు చాలా చక్కగా వివరించారు అర్థమయ్యే రీతిలో ధన్యవాదాలు నమస్కారం